గుడ్ ఈవినింగ్. 2 వారాల కింద జరగవలసినటువంటి ఈ వెబినార్, ఈ పుస్తక పరిచయ సభ మన మిత్రుడు ఆలోచనాపరుడు కత్తి మహేష్ అకాల మరణం వల్ల వాయిదా పడింది. ఆ సభ ఇవాళ మనం ఈ సాయంత్రం జరుపుకుంటున్నాం. కరోనా మృతులు కలగజేసిన కలత, వాటి వల్ల మనం కోల్పోయిన కుటుంబ సభ్యులు అసంఖ్యాకమంది. ఈ పుస్తకానికి బొమ్మలు వేసిన కిరణ్ కుమారి గారు, ఈ పుస్తక ప్రాసెస్లోనే, ఈ పుస్తకం తయారవుతున్న ప్రాసెస్లోనే వాళ్ళ ఫాదర్ని కూడా కోల్పోయారు కరోనా వల్ల. అందువల్ల కూడా ఈ పుస్తకం కొంత వాయిదా పడింది. వారు బొమ్మలు వేయడానికి, ఆ విషాదం నుంచి కోలుకోవడానికి దానివల్ల ఈ పుస్తకం కొంత వాయిదా పడింది. ఇన్ని వాయిదాల తర్వాత ఇవాళ సాయంత్రం మనం ఇన్ని వాయిదాల కారణాల తర్వాత ఈ పుస్తకం మనం ఈరోజు సాయంత్రం ఆవిష్కరించుకుంటున్నాం. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ యదారి బతుకులు ప్రచురించింది. అందులో అదే పరంపరలో భాగంగా ఎండపల్లి భారతి గారు ఇదివరకే ప్రచురితమైనటువంటి చాలా కథల్ని తన 2వ సంకలనంగా బతుకీత పేరుతోటి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తీసుకువచ్చింది. దాని ఆవిష్కరణ సభ మనం ఇవాళ జరుపుకుంటున్నాం. ఈ ఆవిష్కరణ సభలో ఇలా సాగుతుంది. ఈ సాయంత్రం మొదట ఈ పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకుంటాం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్న వ్యక్తి మరింగంటి శశికుమార్ గారు. మరింగంటి శశికుమార్ గారు థింగ్స్ ఆఫ్ కన్సల్టెన్స్ అనేటువంటి ఒక సంస్థ, ఇప్పుడు యుగాంతర్ అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించి నడుపుతున్నవారు. డెవలప్మెంట్ యాక్టివిస్టు, డెవలప్మెంట్ థింకరు, డెవలప్మెంట్ పాలసీస్లో తన ప్రగాఢమైనటువంటి ముద్రని, తన ప్రగాఢమైనటువంటి ప్రభావాన్ని వేసినటువంటి వ్యక్తి, ప్రధానంగా ఎంఎల్ పాలిటిక్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు మొదట. తర్వాత మన ఈ సాయంత్రాన్ని పరిచయ సభగా ఉమామహేశ్వరరావు మొదట మాట్లాడతారు. ఈ పుస్తకానికి సంబంధించి తన విశ్లేషణని, తన అనుబంధాన్ని, అవగాహనని, పరిశీలనని. తర్వాత గీతా సాపురి గారు పాఠకురాలి స్పందన కింద తను ఈ కథలను చదువుతున్నప్పుడు ఏ అనుభూతులకు తను లోనైంది, ఎలా ఫీల్ అయింది అనేటువంటి తన అనుభవాల్ని, ఉద్వేగాల్ని మనతో పంచుకుంటారు. చివరగా ఎండపల్లి భారతి గారు మాట్లాడతారు. ఎండపల్లి భారతి గారు మాట్లాడడమే కాకుండా ఎండపల్లి భారతి గారు ఈ పుస్తకానికి సంబంధించిన పాఠకుల ప్రశ్నలకి లేదా పరామర్శకి తను స్పందన తెలియజేస్తారు. ఇది మన స్కీమ్ ఆఫ్ ప్రోగ్రామ్, టుడేస్ ఈవినింగ్ ప్రోగ్రామ్. సో మొదట మనం అనుకున్నట్టు పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం. పుస్తకాన్ని ఆవిష్కరించుకుని పుస్తకం ఎవరెవరి దగ్గర ఉంటే వారు పుస్తకాన్ని చూపిస్తే ఆవిష్కరణ అవుతుంది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ మూలస్తంభము, 1 ఉమెన్ ఆర్మీ గీతారామస్వామి గారు ఉన్నారు. మన గీతారామస్వామి గారు మొదట ఆవిష్కరిస్తారు. తర్వాత ఆవిష్కర్త శశికుమార్ గారు తన మాటలు మాట్లాడతారు. బతుకీత, భారతి కథలు, ఎండపల్లి భారతి, మదనపల్లి నుంచి భారతి సొంత ఊరు మదనపల్లి దగ్గర ఉన్న దిగువ బురుజు, చదువుకున్నది 6వ తరగతి మాత్రమే, చిన్ననాడే కన్నవారిని కోల్పోయిన భారతి అవ్వా తాత దగ్గర వ్యవసాయ వాతావరణంలో పెరిగింది, పొదుపు సంఘాల మహిళలతో కలిసి పనిచేస్తుంది. భారతి వెలువరించిన తొలి కథా సంకలనం యదారి బతుకులు తెలుగు కథా సాహిత్యంలో పల్లె కథలను, వెతలను శ్రామిక మహిళల చూపులోంచి బలంగా చిత్రీకరించిన కదంబంగా నిలిచింది. నిశిత పరిశీలనల కథా రచయితగా భారతి ని నిలిపింది కూడా. బతుకీత భారతి 2వ సంకలనం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మరింగంటి శశికుమార్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ అనంత్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ టు రియలీ యు లాంచ్ దిస్ బుక్. సో నేను జస్ట్ 2-3 మాటలు చెప్పాలనుకుంటున్నా. నాకు తెలుగులో అంత ఫ్లూయెన్సీ లేదు, తో క్షమించాలి. ఈ పుస్తకం నేను 1-2 కథలు చదివినాను, నా చేతికి నిన్ననే వచ్చింది. 2 స్టోరీస్ చదివినాను నేను దీంట్లో. సో నాకేమనిపించిందంటే, నేను నా సొంత జీవితంలో గత 40 సంవత్సరాలుగా ఐఎమ్ గోయింగ్ టు రూరల్ ఏరియాస్ అన్నమాట, ఊర్లలో తిరగడం, పనిచేయడం,
1980-81లో నేను అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసిన, ఓ చిన్న గ్రామంలో విలేజ్ బ్రాంచ్కి మేనేజర్గా పనిచేసిన, తర్వాత రీసెర్చ్ చేసిన, తర్వాత డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో పనిచేసిన నేను. సో రెగ్యులర్గా దో ఐ లివ్ ఇన్ హైదరాబాద్, రెగ్యులర్గా ఊర్లకి ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎర్స్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం, అక్కడ ఉండే అవకాశం నాకు లభించింది గత 40 ఇయర్స్ నుంచి. సో ఈ మార్పులు ఏం కనిపించినాయి గ్రామాల్లో అనే విషయం మీద చాలా చెప్పొచ్చు. నిజంగా భౌతిక పరిస్థితులు ఇంప్రూవ్ అయినాయా కాలేదా, తర్వాత అసమానత్వాలు ఎట్లా పెరిగినాయి, గ్రామాల్లో సంక్షోభాలు ఎట్లా వచ్చినాయి, రకరకాలుగా వీ కెన్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్. దాంట్లో కొందరు యూనో డెవలప్మెంట్ జరిగిందని చెప్పే వాళ్ళు ఉన్నారు, ఏం జరగలేదని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక విషయం మాత్రం నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూస్తున్నది, ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్స్ ఇన్ అమాంగ్స్ట్ విమెన్, మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త రకమైన ఆర్గనైజేషన్స్ ఏవైతే వచ్చినాయో దాంట్లో పాల్గొన్న తర్వాత, ఒక విధంగా చెప్పాలంటే మహిళల్లో ఒక సామాజిక పెట్టుబడి అనేది పెరిగింది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పరిధిలోంచి బయటకు వచ్చి దే హ్యావ్ బికమ్ మోర్ విజిబుల్ ఇన్ రూరల్ సొసైటీస్ అనేది నాకు అనిపిస్తుంది అన్నమాట. అదేకాక ఇప్పుడు బికాస్ ఆఫ్ ద వాట్ ఎవర్ చేంజెస్ ఇన్ పంచాయత్ రాజ్ యాక్ట్ అండ్ రూల్స్ అండ్ ఆల్, వాళ్ళ పొజిషన్ కూడా విజిబుల్గా ఉండి వాళ్ళ రిప్రజెంటేషన్ పొజిషన్స్లో కూడా మహిళలు వచ్చారు. సో ఈ కథల్లో భారతి చెప్తున్న మాటల్లో కానీ కథల్లో వాట్ ఈస్ ద చేంజింగ్ రియాలిటీ ఆఫ్ రూరల్ ఇండియా ఎస్పెషలీ ఫర్ విమెన్ అండ్ హౌ ఇట్ యాక్చువల్లీ ఐ థింక్ షీ ఈజ్ రైటింగ్ ఇన్ విత్ అ పాజిటివిటీ. ఈ కోఆపరేషన్లో కానీ కలిసికట్టుగా ఏదైనా ప్రాజెక్టులు ఏదైనా పనులు చేస్తే సమ్ హోప్ ఇస్ దేర్ అన్నట్టు రాస్తున్నది. అందుకోసం అంటే రెండే కథలు చదివినా మొత్తం పుస్తకం చదవాలనుకుంటున్నా. దో ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మీ టు రీడ్, రాయలసీమ డైలెక్ట్లో రాసింది, సో చాలా వరకు నాకు వర్డ్స్ అర్థం కావడానికి కష్టంగా ఉన్నది, బట్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద బుక్ అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ అనంత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు లాంచ్ ద బుక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ శశి. శశి తోటి నాకు 28 ఏళ్ళ అనుబంధం, నా మొదటి డెవలప్మెంట్ సెక్టర్లో నా మొదటి బాస్ శశి. శశి చదువుతారు, విరివిగా చదువుతారు, విరివిగా రాస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఫిక్షన్ కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఇంగ్లీష్లోకి. థ్యాంక్ యూ వెరీ మచ్ శశి. ఇది శశి గారు చెప్పినట్టు మాండలికంలో మదనపల్లి చిత్తూరు జిల్లా మాండలికంలో రాసినటువంటి కథలు. ఈ కథల్ని మనము ఈ సాయంత్రం మనం విశ్లేషించుకుంటున్నాం. ఈరోజే సోల్మన్ విజయ్ కుమార్ ఒక పాజిటివ్ రివ్యూ రాశారు ఫేస్బుక్లో ఈ కథ, ఈ సంకలనం గురించి, కథా సంకలనం గురించి. మాండలికంలో మనకు సాహిత్యంలో చాలా కథలు చెప్పడము చెప్పే పరంపరని మనము చాలా పాతకాలం నుంచి చూడొచ్చు. ప్రత్యేకించి ఈ ప్రాంతం రాయలసీమ నుంచి నెల్లూరు కోస్తల వరకు ఆ ఒక కల్చర్ని పంచుకుంటారు, ఒక భాషని, కొన్ని మాండలికాల్లో తేడా ఉన్నా కూడా పంచుకుంటారని ఒక జియోగ్రఫికల్ జోన్ కింద మనం అర్థం చేసుకుంటే, రాయలసీమలో పెన్నేటి కథలు, నామిని కథలు, తర్వాత నామినికి మొదలు పెట్టుకుని కదీర్ నుంచి ఎండపల్లి భారతి గారు, సోలమన్ నిన్నటి మొన్నటి సోలమన్ విజయ్ కుమార్ వరకు కథలు తమ బాల్య జ్ఞాపకాలని, తమ పల్లె స్థితిగతులని కైగట్టినటువంటి కథకుల కథల్ని మనము విన్నాము, చదివాము. అయితే ప్రధానంగా అవన్నీ కూడా ఆ కథకులు తమ గతంలో నుంచి డౌన్లోడ్ చేసి నేరేట్ చేసినటువంటి, డిపిక్ట్ చేసినటువంటి వాతావరణం. అయితే ఎండపల్లి భారతి ప్రధానంగా అప్లోడ్ చేసేటువంటి అంటే వర్తమాన స్థితిగతులను, వర్తమాన తన చుట్టూ ఉన్న పరిసరాల స్థితిగతులను, జీవన స్థితిగతులను అప్లోడ్ చేసేటువంటి స్టైల్లో తన కథలు ఉంటాయి. ఎదారి బతుకులు మనకు అప్పుడే ఇంతకుముందే మనకు సుపరిచితం. ఈ కథల్లో కూడా తను ఒక గ్రామీణ వాతావరణంలో ఇంతకుముందు శశి చెప్పినట్టు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాలు, వారి జీవన సాంస్కృతిక మానసిక కౌటుంబిక స్థితిగతులను చాలా అలవోకంగా, చమత్కారంగా, చాలా మనసుకు హత్తుకునేట్టు రాస్తూనే ఆ విషాదాన్ని కూడా
అంత రొమాంటిక్గా ఏమి ఉండదు. తను తన బతుకీత అనే కథా సంకలనము మడికాడ పోసిన మెంతితో మొదలయ్యి నల్లపెట్ట రెండో దీటు బిడ్డలున్నాయన్న ధీమాతో రెండు పొట్టేలు పిల్లల్ని తెచ్చుకోవడంతో ఈ పుస్తకం అయిపోతుంది. అంటే మెంతికూరతో, పెరట్లో ఉన్న మెంతి కూరతో, తనే చల్లిన మెంతి విత్తనాలతోటి కూరతో మొదలవి తను నల్లపెట్ట చనిపోతే దాన్ని పెంచుకొని దాని తర్వాత ఆ డబ్బుల్ని దాని పిల్లల డబ్బులతో వచ్చిన డబ్బులతోటి రెండు పొట్టేళ్ల పిల్లల్ని తీసుకొని వస్తుంది. దాంతో ఆ నల్లపెట్ట కథ అయిపోతుంది. అంటే మళ్ళీ జీవితం మళ్ళీ పొట్టేళ్లతోటి స్టార్ట్ అవబోతుంది. అంటే సీక్వెల్ లాంటి ఒక చిన్న క్యూ చేసి వదిలారు భారతి గారు ఈ పుస్తకం. ఆ మన వసారాలో మన పరిసరాల్లో జరిగేటువంటి మొక్కలతో అనుబంధంతో పాటు వాటి పెంపుడు జంతువులతోటి అనుబంధాన్ని, వాటి పరిశీలనని, వాటి జీవన విధానాన్ని, మనుషుల జీవన విధానాన్ని, డెవలప్మెంట్ సెక్టర్లో మహిళలు ఇప్పుడిప్పుడే పొదుపు సంఘాల ద్వారా ఇంతకుముందు శశి చెప్పినట్టు ప్రాతినిధ్యాన్ని ఎలా అయితే పొందారో, విజిబిలిటీని, సోషల్ విజిబిలిటీని, సోషల్ క్యాపిటల్లో భాగస్వామ్యులు ఎట్లా అయ్యారో ఆ నేపథ్యాలను కూడా ఈ పుస్తకం ఒక ఫిర్యాదుతో నమోదు చేస్తుంది, ఒక కంప్లైంట్తో నమోదు చేస్తుంది. ఆ కంప్లైంట్ కూడా మనకు చాలా రిలెవెంట్గాను సిచ్యువేటెడ్గాను ఉంటుంది. అది ఆ ప్రాంతానికి పరిమితమైనటువంటి నమోదు మాత్రమే కాదు, ప్రధానమైన పొదుపు సంఘాల ఆ మైక్రో ఫైనాన్స్ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొన్నటువంటి చాలా కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయి, స్పెసిఫిక్ పాయింట్స్తో పాటు. ఈ కథల్ని ఇవాళ మనము మరింత లోతుగా మనకు పరిచయం చేయడానికి, ఈ నేపథ్యాన్ని వివరించడానికి అదే ప్రాంతానికి అదే జిల్లాకు చెందినటువంటి కథకుడు, మంచి కథకుడు, సీనియర్ జర్నలిస్టు, నాకు అనుగు మిత్రుడు ఆర్ఎం ఉమామేశ్వరరావు ఉన్నారు. ఆర్ఎం ఉమామేశ్వరరావు పరిచయం అక్కర్లేని మంచి కథకుడు. కథకుడు అనే చెప్పాలంటే కథావరణంలో తనదైన ముద్ర, తనదైనటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. సీరియస్ కథకుడిగా తనకు ఒక సీరియస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. కథలు ఈ మధ్య రాయడం లేదు, తన వ్యాపకం వేరే డాక్యుమెంటరీల పట్ల వెళ్ళింది. ఈరోజు కూడా ఆ పని మీదనే శ్రీకాళహస్తికి ఉన్నారు. అక్కడి నుంచి మనతో జూమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉమామహేశ్వరరావు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అనంత్. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని, నిజానికి భారతీ తొలి పుస్తకం రెండవ ముద్రణ కూడా ఎదారి బతుకులు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తీసుకొచ్చింది. ఈ పుస్తకాన్ని మళ్ళీ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి ఈ పుస్తకం వస్తుంది, బతుకీత పుస్తకం. ఈ కథల గురించి మాట్లాడే ముందు నాకు భారతి కథకురాలుగా ఎలా పుట్టిందో కొంచెం చెప్పాలనుంది, అది మీతో పంచుకుంటాను. ఇది చెప్పాలని అనిపించడానికి కూడా నేను ఒక కారణం చెప్తాను. ఎదారి బతుకులు భారతి కథల పుస్తకం వచ్చినప్పుడు చాలామంది ఆ కథల పుస్తకం నచ్చింది, అయితే భారతి ఎవరు, ఏంటి, ఆమె కోసం ఆమెతో సంభాషించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు లేదు, ఆమె ఇట్లాంటి కథలు, మంచి కథలు రాసిన రచయిత్రి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు చాలామందికి పెద్దగా ఏమీ సమాచారం దొరకలేదు, ముఖ్యంగా కథకులైన మిత్రులకు కూడా. ఎందుకంటే ఆమె ఎక్కడ కథల సమావేశాలలో కనిపించలేదు, ఏ రైటర్స్ మీట్లోనూ ఆమె ఉనికి లేదు. దాంతో ఆమె గురించి ఏమీ పెద్దగా సమాచారం తెలియకుండా పోయింది, కేవలం ఆ కథలు తప్ప. అయితే ఇది ఒక ప్రచారానికి దారితీసింది అనే విషయం నాకు ఇటీవల ఒక కథామిత్రుడితో భారతి కథల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యథాలాపంగా నాకు తెలిసింది. అయితే బయట ఒక ప్రచారం ఏంటంటే భారతి, ఎండపల్లి భారతి అసలు ఆమె కథలు రాయదంట కదా, ఎవరో ఆమెకి కథలు రాసి పెడతారంట కదా అని ఒక మాట నాతో అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే భారతి విస్తృతంగా రచయితలతో పరిచయాల్లో ఉండడం, సమావేశాల్లో పాల్గొనడం, లేదు ఆమె కథల గురించి మిత్రులతో సంభాషించడం, రచయితలైన మిత్రులతో సంభాషించడం లాంటివి జరిగి ఉంటే బహుశా ఇటువంటి ప్రచారం జరిగి ఉండేది కాదేమో అని అనుకుంటున్నారు. ఆమె అలా ఉండకపోవడానికి కారణం ఏంటి, నేను ఆయనతో చెప్పాను, ఆమె కథకు తొలి కథ నుంచి నాకు ఆమె ప్రతి అడుగు నాకు తెలుసు కాబట్టి అది ఆయనతో చెప్పినప్పుడు ఆయన కూడా చాలా ఆశ్చర్యపోయి, అరే ఇంత ఉందా దీని వెనుక
నిజంగా నాకు తెలియదు, నేను కూడా ఒక ఒక దశలో కాస్త నమ్మవలసి వచ్చింది ఇటువంటి ప్రచారాన్ని అని అన్నారు. అంటే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే చాలా మందిలో ఇటువంటి ఒక నమ్మకం ఉందేమో అని అనిపించి నేను చెప్పదలుచుకున్నాను. భారతి ప్రభుత్వ పొదుపు సంఘాల కార్యక్రమాల్లో ఆమె పనిచేస్తూ ఉండేది, చాలా ఏళ్లుగా పనిచేస్తాను. ఆమె పెద్దగా ఆమె ఏమి చదువుకోలేదు, బహుశా 5వ తరగతి 6వ తరగతిలో మాత్రమే చదువు ఆగిపోయింది. దానికి మదనపల్లి దగ్గరలో ఉన్న దిగువ బుర్జుపల్లె అనే ఒక మాదిగ పల్లెలో ఆమె పుట్టి పెరిగింది, ఇప్పటికీ అక్కడే ఉంది. ఈ పొదుపు సంఘాల్లో పనిచేసేటప్పుడు తిరుపతిలో ఉన్న బొమ్మలు వేసే కిరణ్ కుమారి నేతృత్వంలో వీళ్ళు ఈ పొదుపు సంఘాల్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి నవోదయం అనే ఒక పత్రికని వాళ్లే నడుపుకోవడం మొదలుపెట్టారు. ఒక చిన్న పత్రిక అది. గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తారు కాబట్టి అక్కడ స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలని, వాళ్ళ సంతోషాలని కానీ వాళ్ళకు వచ్చిన కష్టాలను కానీ చిన్న చిన్న వార్తలుగాను రాసి అందులో వీళ్లే తప్పులు తడకలతోనే రాసి పెట్టి అచ్చేసి చిన్న పత్రిక దాన్ని ఈ పొదుపు సంఘాలకి పంచడం మొదలుపెట్టారు. ఈ ఈ ఈ పత్రికకి ఖచ్చితంగా మంచి పేరు వచ్చింది వీళ్ళ ప్రయత్నము. వీళ్ళు ఇంకా ఎవరిని దాంట్లో పెద్ద జోక్యం చేసుకోలేదు. ఈ సమయంలో ఈ గ్రామీణ విలేకరులైన అమ్మాయిలు వీళ్ళందరూ కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, రాయడం కూడా చాలా అవస్థపడి ప్రయత్నం చేసి రాసేవాళ్ళు, కూడేసుకుని రాసేవాళ్ళు. వీళ్ళకి వార్తలకు సంబంధించిన, వార్తా రచనకు సంబంధించిన మెళకువలు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు తిరిగే ప్రాంతాల్లో దేన్ని వార్తగా పట్టుకోవచ్చో కాస్త చెప్పండి అని ఒకటి రెండు వర్క్షాపులకి నన్ను పిలిచారు, నేను హాజరయ్యాను. హాజరైనప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు గ్రామాల్లోనే ఉంటూ గ్రామాల్లో తిరుగుతూ అక్కడ మనుషుల్ని చూస్తూ వీళ్ళు రాస్తున్న దానికంటే వీళ్ళ దగ్గర చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. అరే ఇవి వార్తలకి మించినవి ఏదో వీళ్ళు చేయవలసిన పని ఉంది, వీళ్ళు దీన్ని సాహిత్యంలోకి తీసుకురాగలిగితే గొప్ప సాహిత్యం తెలుగుకి చేరిపోతుంది అని అనిపించి ఒక చిన్న ప్రయత్నం ఒకటి వాళ్ళ సహకారంతో, ముఖ్యంగా కిరణ్ కుమారి సహకరించడంతో ఒక చిన్న ప్రయత్నం, ఒక వర్క్షాపు పెట్టాం. అందులో సావేం రమేష్ నేను మేమిద్దరము అందులో పాల్గొన్నాం. వీళ్ళని మీ అనుభవాలని, చిన్న చిన్న అనుభవాలని రాసివ్వండి అని ప్రయత్నం మొదలుపెట్టి అది ఎలా రాయొచ్చో తెలియడం కోసం నామిని కథలు, కదీర్బాబు కథలు, ఇట్లా తెలుగులో ఉన్న కొన్ని శిష్లావమా మిశ్రావు ఇట్లాంటి వాళ్ళకి కొన్ని వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళతో కొన్ని చదివించాం. చదివించి అరే ఇది మనం వాళ్ళకు కూడా అవును మాకు కూడా ఇట్లా జరిగింది అన్నప్పుడు ఓకే మీకు జరిగింది రాసి ఇవ్వండి, అట్లా రాసి ఇచ్చిన వాటిని తిరిగి కాస్త కరెక్షన్ చేసి మళ్ళీ వాళ్ళతో తిరిగి రాయించడం, ఇట్లా ఒక ప్రయత్నం చేసినప్పుడు అందులో ఒక నలుగురు కొంచెం కథలు రాయగలరు అని అనిపించింది. ఆ నలుగురిలో ఒక ఇద్దరు కథలుగా రాశారు. ఒక అదే మదనపల్లి ప్రాంతానికే సంబంధించిన ఒక ముస్లిం స్త్రీ, ఆ ప్రాంతానికే చెందిన భారతి. వీళ్ళిద్దరూ కొంచెం ఆసక్తిగా అనిపించింది వాళ్ళ రాస్తున్న పద్ధతి. వీళ్ళు ఎక్కడో కొంచెం పట్టుకున్నారు కథ ఒడుపుని పట్టుకున్నారు అని అనిపించి వాళ్ళు ఇంకా రాయమని వాళ్ళ వెంటబడ్డం. సావేం రమేష్ ఇందులో చాలా చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఆయన మళ్ళీ వాళ్ళతో రాయించి ముఖ్యంగా భారతి మీద, భారతి రాయడంతో ఉత్సాహపడి రాయడంతో భారతి కథల్ని రాస్తున్న తీరును ఆయన గ్రహించి దాంట్లో ఏం మార్పులు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చో సూచనలు చేసి ఆమె మొదటి కథల పుస్తకం తీసుకురావడం వెనుక కిరణ్ కుమార్తో పాటు సావేం రమేష్ పాత్ర చాలా ఉంది. ఆమె ముందు మాటలో కూడా రాసుకున్నారు. ఆ కథలు రాసిన తర్వాత సహజంగానే ఒక గ్రామీణ ప్రాంతం, నిజానికి ఆమె ఆ కథలు రాసేటప్పటికి ఆమె తెలుగులో కథా రచయితలు ఎవరు ఆమెకు తెలియదు. కథలేవి ఆమె చదవలేదు, తెలుగు సాహిత్యం ఏవి ఆమె చదవల, నాకు తెలిసి ఇప్పటికి కూడా ఆమె చదవల, ఏ పుస్తకాలు చదవలేదు. ఏ పుస్తకాలు చదవకుండా కథలు రాయగలగరా, సాహిత్యకారులు కాగలరా అనే సందేహం కూడా మనకు వస్తుంది, కాగలరు అని భారతి నిరూపించింది. అందుకనే బహుశా ఆమె అటువంటి జ్ఞానము కలిగిన స్త్రీ కాదు కాబట్టి ఆమె కథలు రాయలేదేమో అనే దురభిప్రాయం కూడా బహుశా ఉందేమో. అయితే ఆమె ఆ కథలు రాసినప్పుడు వర్తమానాన్ని పెద్దగా రికార్డ్ చేయలేదు. ఆమె తన చుట్టూ ఉన్న గ్రామీణ స్త్రీలు, వాళ్లతో ఆమె సంభాషణలు, వాటిల్లోంచి జ్ఞాపకాలని ప్రధానంగా కథలు చేశారు. జ్ఞాపకాలని కథలుగా చేసినప్పుడు ఒక సౌలభ్యం ఉంటుంది, అది జ్ఞాపకం చేసుకుంటూ
పక్క వాళ్ళకి చెప్తున్నట్టుగా రాసేయగలిగితే కూడా చాలా అద్భుతమైనగా అది ప్రతి ఒక్కరు దాంట్లో ఐడెంటిఫై అవుతారు కాబట్టి అది పండుతుంది. అలాగే భారతీయ తొలి కథలకు కూడా అటువంటి పేరే వచ్చిందేమో అని అనుకుని ఈ వింతలే ఇంక దీని తర్వాత ఈమెమి ఉండదు అని అనుకున్నారు. అయితే భారతి ఆ తర్వాత కథల్ని అనేక వెబ్సైట్లలోనూ పత్రికల్లోనూ భారతీయ కథలు వచ్చేయినాయి. అయితే ఎక్కడంటే అక్కడ అవి రావడం వల్ల బహుశా ఇవి ఒక దగ్గర కూడకపోవడం వల్ల కూడా భారతి పెద్దగా తెలియదు ఎవరికి. దీన్ని ఇప్పుడు ఈ పుస్తకంగా వచ్చి చదివిన తర్వాత ఖచ్చితంగా భారత్ ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 20 కథలు ఉంటే 20 కథల్లో 8 కథలు వర్తమాన అంశాలకు సంబంధించిన కథలే భారతి స్పర్శించింది. బహుశా నాకేమనిపించింది అంటే ఈ వస్తున్న ఏదో జ్ఞాపకాలు చెప్పేసిందిలే అని అనుకున్న మాట భారతకు కూడా తగిలి వర్తమానాన్ని రికార్డ్ చేయాలనే ఒక బలమైన పట్టుదల ఆమెలో కలిగిందేమో అని అనిపించింది. దాన్ని రికార్డ్ చేసింది. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న ఒకే ఒక అంశం ఏంటంటే భారతి కాకపోతే మరొకరెవ్వరు భారత పేరుతో రాస్తున్నారని ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది అంటే భారతి కాకపోతే మరొకరెవ్వరు ఈ కథలు రాయలేరు. అసాధ్యమైన విషయం. ఎందుకు రాయలేరంటే భారతి పుస్తకాలు గ్రంథాలు చదవకపోయినా, భారతికి విశ్వనాథ సత్యనారాయణ పేరు తెలియకపోయినా, భారతికి నిన్నామొన్నటి రచయితల పేర్లు తెలియకపోయినా, భారతికి ఖదీర్బాబు పేరు తెలియకపోయినా, భారతికి నా పేరు లేదో మరొకరి పేరు తెలియకపోయినా కూడా భారతి కథలు రాయగలదు అనడానికి కారణం ఏంటంటే ఆమె జీవిస్తున్న జీవన విధానం. ఆమె ఇప్పటికి కూడా మదలపల్లి దిగు సమీపంలోని దిగువ బూర్జపల్లిలో మాదిగవాడలో ఆమె ఆ ప్రభుత్వం సహకారంతో కట్టుకున్న చిన్న ఇంట్లోనే ఆమె ఉంది. ఒక ఎకరా మెట్ట నేల ఉంది ఆమెకి. ఒక 2 ఆవులు ఉన్నాయి. పొద్దున లేస్తే ఇంట్లో ఇంటి పని వంట పని చేసుకుని ఆవులు తోలుకొని బీడికి వెళ్తుంది. వ్యవసాయ పనులు ఉంటే పొలంలో పోయి పనులు చేసుకుంటుంది. పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఇదే ఆమె వ్యాపకం. మిగతా ఒక తన మహిళా సంఘాలకు సంబంధించిన పని మీద ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో గ్రామాలకు తిరుగుతుంది. అంటే పల్లె దాటని ఆమె జీవన విధానమే బహుశా ఈ కథల్లోకి సౌందర్యాన్నంతా మోసుకొచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. ఇది బహుశా ఎన్ని కథలు ఇవి ఇలా రాయగలదు, ఎంత సాహిత్యాన్ని తీసుకురాగలదు, కథా సాహిత్యం చదవకుండా ఆ ఒడుపు ఎలా దొరుకుతుంది ఒక రచయితకి ఎవరికైనా సరే అనే ఒక సందేహం ఉన్న వాళ్ళకి దొరుకుతుందని నిరూపించిన రచయిత్రి భారతి. ఈ కథల్లో నేను ఆమె గ్రామీణ ప్రాంత సౌందర్యాన్ని అంటే భాషకు సంబంధించిన ఒక సౌందర్యం కానీ, కథా శిల్ప సౌందర్యం కానీ, కథా వస్తువుకు సంబంధించిన అంశం కానీ, ఈ 3 అంశాల్లో కూడా ఇది ఒక వైవిధ్యం ఉంది భారతి కథల్లో. ఇదంతా కూడా గ్రామీణ జీవన విధానం వల్ల మాత్రం ఆమెకు వచ్చింది. ఈ ప్రత్యేకత కూడా ఏంటంటే ఆమెకు ఉన్న ఈ ప్రత్యేకత కూడా ఏంటంటే ఇది పుస్తకాలు చదివి తెచ్చుకున్న జ్ఞానం నుంచి దిగుమతి అయిన సౌందర్యం కాదు. ఆమె తన పక్కన ఉన్న వాళ్లతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చిన్నమ్మతోనో అత్తతోనో తన స్నేహితురాలు సరస్సుతోనో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని ఆమె రికార్డ్ చేసుకుంటూ వచ్చింది, మనసులో రికార్డ్ చేసుకుంటూ వచ్చింది, వాటిని యథాతథంగా వీటిల్లో రాసేస్తుంది. అయితే ఈమెకి కథలు రాయడంలో భారతికి ఉన్న ఒక సమస్య ఏంటంటే భాషకు సంబంధించిన అంశాల్లో ఆమె తప్పులు వస్తాయి ఆమెకి పదాల్లో. ఆ తప్పులుని సరిదిద్దుకోవడం అనే ఒక్క అంశంలో మాత్రమే కిరణ్ కుమారి ఆమెకు సహకరిస్తారు. ఇదొక్కటే ఆమె చేసేది. 2, భారతి కథల్ని పత్రికలకి వెబ్సైట్స్కి పంపడంలో కూడా భారతి రాస్తుంది తప్ప ఆ 2 పని మీద పెద్దగా ఉత్సాహం చూపించి ఎఫర్ట్ పెట్టదు. ఆ సహకారం కూడా ఆమె చేస్తారు. అంతే తప్ప భారతి కాకుండా కిరణ్ కుమారి కాదు కదా నేను ఎవ్వరూ కూడా ఈ కథలు ఖచ్చితంగా రాయలేరు. రాయడం అనేది అసాధ్యమైన విషయమని నేను చెప్తాను. ఇందులో అసాధ్యం అని చెప్పడానికి నేను 1-2 అంశాలని మాత్రమే ఇందులో ఈ కథల్లో ఉన్న అంశాలని నేను ప్రస్తావిస్తాను. ఎవుని సట్లో ఉప్పేసే రాత అడిగొచ్చిందో అని బతుకీత కథల్లో 4 కథ ఉంది. ఈ 4 కథలో ఒక వ్యక్తి, ఒక గ్రామీణ ప్రాంతపు వ్యక్తి గురించిన ఒక చిన్న వర్ణన ఈ కథలో ఉంది. ఒక ఈరయ్య ఈరడు అనేవాడు ఆ ఊరికి వాళ్ళ పల్లెకి వస్తాడు. ఎవరో వేరే పల్లెవాడు ఒకడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ఊరు
నాకు ఎవరు దిక్కులేదు, నేను బతకలేక వచ్చాను అంటే ఆ ఊరు ఆదరించి అతన్ని ఊర్లో వాడిగా చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆ ఊరి వాళ్ళు అతని గురించి ఏం మాట్లాడుకున్నారు, ఎలా ఉన్నారని చెప్తూ అతన్ని వర్ణిస్తుంది భారతి. వాడి కన్ను చిత్రకన్ను, వాని సూపు చితనీ సూపు, పెసులు పెసులు కాయల వలె పెదాలు, తాబేలు లాంటి తప్పిసి ముక్కు, సావు నలుపు, ఎద్దు పండ్లేగతం చిక్కని పలువరస, ఎలుంగొడ్డుకుండే గడుసెంటుకల, తలవాకిలికి సరిపోయే జంపు, అబ్బులిచ్చుకుంటే సరిపోయే లావు. ఈ మాటలు ఇంకొకరు రాయగలరా? పల్లె ప్రాంతాల్లో ఉన్న భారతి తప్ప ఇంకొకరు ఈ వర్ణన చేయలేరు. ఇది ఇటువంటివి ఈ కథల్లో అనేకం కనిపిస్తాయి. ఈ కథల్లో జవిరి బతుకులు అని ఒక కథ ఉంది. జవిరి బతుకుల్లో ఒక స్త్రీ గురించి కూడా ఆమె వర్ణన చూస్తే, ఒక స్త్రీ గురించి ఆమె రాసిన వర్ణన కూడా ఇట్లాంటి వర్ణనే చూడండి. సీతాలు పెద్దమ్మ అని ఆమె గురించి ఈమె రాస్తుంది దీంట్లో. సీతాల పెద్దమ్మగా ఎట్లా ఉందంటే, సీతాల పెద్దమ్మ అంత జంప ఆడది అంటుంది, జంపు కలిగిన ఆడది, రెట్ట కండలు, పట్టెడు విడసరాయి లాంటి ఒళ్ళు, యవ్వనానికి వచ్చిన గూలెద్దు కాళ్ళ గతం బిగింపు కాళ్ళు, దుక్కెలు బర్రెలే గతం చేతివేళ్ళు, చలవ బండ లాంటి ఈపు, కచక్కాయ చెప్పంత గట్టి తలకాయ, ఏ పనికైనా సయ్యని ముందరికి తోసే ఎద, చింతమొద్దుల మట్టసమైన మెడ, ఏట్లో జమ్ము తిరిగినట్లు తిరిగిన ఎంటుకలు, ఆడతనాన్ని గౌరవంగా చూపించుకోలేక ఉదిగి ఉండే రొమ్ము కట్టు, పట్టకర్రకు వచ్చిన కరుకుముడి లాంటి కంటు చూపు, పుట్టమన్ను లాంటి ఒంటి రంగు, పాపిట్లో ఎంటిక పడకుండా నల్ల నీలాలే గతం, నున్నగా దువ్వి కొప్పేసుకుని మోచేతి వరకు, రైకి మోకాళ్ల వరకు చీర కుచ్చులు, పొంగెప్పుడు నడుములో చెప్పుకొని ఉంటుందంట సీతాల పెద్దమ్మ. ఏం మాటలు ఇవి? అసలు ఈ కథల్లో మీరు ఏ కథన్నా తీసుకోండి, కనీసం 6-7 గ్రామీణ ప్రాంతపు సామెతలు ఇందులో కనిపిస్తాయి. మాటలు కానీ ఇడియమ్స్ కనిపిస్తాయి. ఇవి ఎంత ఎంత అద్భుతంగా, ఎంత సౌందర్యంతో ఉంటాయంటే, కథని వస్తువుని చెప్పచ్చండి, కథని ఆ ప్రాంతపు డైలెక్ట్తో చెప్పడం అనేది వేరే వాళ్ళకి సాధ్యం కాదు, అక్కడ జీవించే వాళ్ళకి తప్ప. ఆ జీవన సౌందర్యాన్ని చెప్పడానికి అందులో ఉంటే తప్ప సాధ్యం కాదని నా బలమైన అభిప్రాయం. కాబట్టి భారతి మాత్రమే ఈ కథలు రాయగలదు అని అనిపిస్తుంది. రాయలసీమ కథా రచయితలందరికీ సంబంధించిన, దాదాపుగా నేను పరిశీలించిన ఒక సాధారణమైన ఒక అంశం ఏంటంటే, నాకు చాలామంది కథా రచయితల్లో రాయలసీమలో ఒక తాత్వికమైన ఒక పాయ కనిపిస్తుంది. చాలామంది కథా రచయితల్లో బోలెడు మంది మన స్వామి చమ్కీదండ మొదలుకొని మధురంతకం నరేంద్ర వరకు బోలెడు మంది దాదాపు కథా రచయితలంతా కూడా ఒక తాత్వికమైన ఒక పాయ ఒకటి ఉంటుంది. ఇది విచిత్రంగా భారతీయ కథల్లో కూడా చాలా కథల్లో కనిపిస్తుంది. నాకు 3-4 కథల్లో ఈ తాత్వికమైన ఒక కోణం ఇది గ్రామీణ జీవన తాత్వికత భారతీయ కథల్లో కనిపించేది కూడా. జూదం అనే కథ టమేటా సేద్యానికి సంబంధించి, జనరల్గా సేద్యం అనగానే చాలా రకాలైన సేద్యాలని ఇప్పుడు జూదం లాగా అయిపోయిందనే మాట మనం వాడుతాం. ఆ జూదం అనే పేరుతో తెలుగు కథల్లో బహుశా సింగమనే నారాయణ గారు కూడా కథ రాశారు. అయితే భారతీ టమేటా సేద్యం గురించి రాసిన కథలో ఒక మాట, ఒక దిగ్భ్రాంతికరమైన ఒక కొత్త పరిణామాన్ని ఒకదాన్ని ఆమె రికార్డ్ చేసింది ఆ కథలో. టమేటా ఎంత నష్టం వస్తున్నా కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ వేయడం, దాంట్లో నష్టపోవడం అనే దాని గురించి ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక అంశాన్ని, ఒక మాటని ప్రస్తావిస్తుంది. పట్టణ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా మంది పల్లెల్లో భూములు కొంటున్నారు. ఇప్పుడు ఈ భూములు కొంటున్న వాళ్ళు రైతు సేద్యంలో టమేటా పంట ఒకసారి పండదు, రెండోసారి కూడా పండదు, ఒక్కోసారి మూడోసారి పండదు, నాలుగోసారి పండదు, ఐదోసారి పండకపోతే ఉప్పు కూలిపోతాడు, నష్టపోతాడు, ధ్వంసం అయిపోతుంది, ఆత్మహత్యం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేదో మరో ఉద్యోగాలు, బెంగళూరు ఈ చుట్టుపక్కల చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ మిగులు డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు కొంటున్నారు. కొన్న పొలాలు వీళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తారా, మడక దున్నుతారా? వీళ్ళు చెయ్యరు. అదే రైతు ఎవరు అమ్మారో ఆ రైతే అందులో కూలీ అవుతాడు. అతనితో మళ్ళీ అతను అతని పంటే పెట్టిస్తారు, ఇతనికి వీళ్ళు పెట్టుబడి పెడతారు. అక్కడ 6వసారు
టమేటా పంట పండకపోయినా, ఏడవసారి పండకపోయినా, ఎనిమిదోసారి పండిన, తొమ్మిదోసారి ఒక్కసారి పండితే చాలండి. టమేటాకి ఒక్కొక్కసారి 40 పైసలు 10 పైసలు కూడా కిలో గిట్టని టమేటా పంట ఒక్కొక్కసారి 30 రూపాయలు 40 రూపాయలు కిలో రైతు గిడుతుంది, ఒక్కసారి గిడుతుంది కొన్ని సంవత్సరాల్లో. ఆ ఒక్కసారి గిడితే కూడా చాలు, లక్షల రూపాయల కళ్ళ చూస్తారు. ఆ ఒక్క ఆశతో టమేటా పంట వేస్తూ ఉంటారు. రైతులేమో నాశనం అయిపోతారు. ఇట్లా అదనపు డబ్బులుండి భూములు కొన్న వాళ్ళు, వీళ్ళు చాలా ధారాళంగా ఖర్చు పెట్టి లాభాలు పంచుకోగలరు. అంటే జూదం అనేది కూడా ఒక పేదవాళ్ళు ఆడితే అది బతుకుతో ఆట అయిపోతుంది, మిగులు డబ్బులతో ఆడిన ప్రభుత్వ ఉద్యోగి జూదం ఆడితే, లేదు సంపన్నులు జూదం ఆడితే అది వినోదం అవుతుంది అనే ఒక అంశం ఇందులోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఒక నేను జీవన తాత్వికతకు సంబంధించిన ఒక మాట ఏంటంటే, దాంట్లో ఒక ఆమె అంటుంది, ఒక అవ్వ చెప్తుందనమాట, మనల్ని దేవుడు సంత చేసుకుని రమ్మన్నాడు. ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు దేవుడు? సంత చేసుకుని రమ్మన్నాడు. మనం ఎట్లా వచ్చామో అట్లే సంతంతా తిరిగి వెళ్ళిపోవాల, వచ్చిన గుర్తు కూడా ఉండకూడదు. అంటే అంత మన ఉనికిని పెద్ద హడావిడి చేయకుండా వెళ్ళిపోవాలి. ఆమె చెప్తుంది, ఒక పొలంలో వరదొచ్చిన పొలంలో నడుస్తూ ఉంటే ఆ వరదకి మేట వేసిన ఇసుకలో ఆమె గుర్తులు పడితే వెనక్కి వెళ్ళి వాటిని చెరిపేసి వస్తే ఎందుకు చెరుపుతున్నావు అవ్వా అంటే ఈ మాట చెప్తుంది, మన గుర్తులు కూడా కనిపించకూడదు అని అంటుంది. అట్లాగే ఇంకొక కథలో, భూమిని లోడితే దొరికేది మాయేనంట అనే ఒక కథ ఉంది. బోర్లు వేయడం మీద నీళ్ళ బోర్లు వేసి పాతాళంలోంచి నీళ్లను జవరేసుకుంటున్న దాని మీద ఒక నేపథ్యంగా ప్రస్తావిస్తూ, పల్లెల్లో కూడా నీళ్ల క్యాన్లు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయిన విధానాన్ని సరదాగా ఈ కథలో చెప్తుంది. ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ నీళ్ల కోసం కుటుంబాల మధ్య ఎట్లాంటి శత్రు సంబంధాలు వచ్చేసాయో, పల్లెల్లో క్యాన్ లేకపోతే బతకలేని పరిస్థితి వచ్చింది, ప్యాన్ నీళ్ళు లేకపోతే పల్లెల్లో కూడా. ఆ దాన్ని చెప్తూ ఇవి ఇందులో ఒక 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 మాట, భూమి భూమమ్మ ఒక మాట అంటుంది, భూమి అంటుంది. ఆ భూమమ్మ ఏం చెప్తుందంటే, మీరు తినేకి తాగేకి బతికేకి కావలసినవన్నీ భూమి పైనే ఉన్నాయి, అవి మీకు మంచి చేస్తాయి, మీకు చెడు చేసేవన్నీ నా కడుపులో దాచుకుంటా, ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను తోడవాకండి అని భూమమ్మ మనిషికి చెప్పిందంట. నా కడుపులో పెట్టుకున్నవి లోపల ఉంటాయి, అవన్నీ మీరు బయట ఉండే వాటితో సరిపెట్టుకోండి, మీకు పంటలు పండుతాయి బయట వాటితో సరిపెట్టుకోండి, నన్ను లోడి నా కడుపులో మంట రేపకండి అని చెప్పిందంట. ఆ మంట రేపాం కాబట్టి ఈరోజు క్యాన్ల మీద పడి బతుకుతున్నాము అనేది ఈ కథలోకి తీసుకొస్తుంది. అట్లాగే యముని సట్లో ఉప్పేసే రాత అడిగొచ్చిందో అని ఒక కథ ఉంది. ఈ కథ ఇది ఒక అద్భుతమైన కథ. ఈ కథలో తనను వదిలేసి వెళ్ళిపోయిన ఒక చిన్న పిల్లవాడుగా ఉండగానే తల్లి ఇంకొకటితో లేచి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. ఈ కథ అంతా చాలా ఈ లోపల జరిగిన పరిణామాలు మార్పులు ఇవన్నీ ఈ కథలో చెప్తుంది. అయితే ఆ ముసలితనంలో ముసలి వయసులో ఆ తన్ని పసితనంలోనే వదిలి వెళ్ళిపోయిన అమ్మ వేరొకటితో ఊర్లోకి వచ్చి మళ్ళీ కాపురం పెట్టి అక్కడ బతుకుతూ ఉంటే, ఆ ముసలి వయసులో ఆమెని ఈ వదిలే తనని వదిలేసి వెళ్ళిపోయిన తల్లిని ఇతను చూసి ఇతను తిండి పెడతాడు. ఊర్లో వాళ్ళందరూ అతన్ని తిడతారు, ఏమరా నిన్ను ఆ వయసులోనే పట్టించుకోకుండా అది కండకావరంతా వెళ్ళిపోయింది, నువ్వేంది అని అంటే ఆయన ఒక మాట అంటాడు అతను, మా అమ్మ నాకు వాయిస్ రావట్లేదు, వాయిస్ ఉమా ఉమా వాయిస్ రావట్లేదు ఉమా. హలో, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, రిపీట్ చేయండి. ఎక్కడి నుంచి ఉమా అంటే తన కొడుకు ఇచ్చే సబ్స్టాన్షియేటివ్ స్టేట్మెంట్ సమాధానం. కొడుకు తనని పసి వయసులోనే వదిలి వేరొకటితో లేచిపోయిన తల్లి గురించి ముసలితనంలో ఆమెను ఆదరిస్తున్నప్పుడు ఆ ఊరి వాళ్ళు తప్పుపడతారు కొడుకుని, ఏమిరా నువ్వు నిన్ను అది ఎప్పుడన్నా పట్టించుకుని నిన్ను పసిబిడ్డగా ఉంటేనే వదిలి వెళ్ళిపోయింది కండకావరంతో, దానికి నువ్వెందుకు రా తిండి పెడతావు అంటే అతను ఒక మాట అంటాడు,
మా అమ్మ నాకు జన్మం ఇచ్చింది. ఆ అమ్మ కాళ్ళకాడ చెత్తను నేను. ఆ అమ్మ బతుకు నాకేలా, ఆ అమ్మ రూఢాచారం ఎట్లుందో అట్లా జరుగుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనుషుల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఇందులో ఆ కొడుకు దగ్గర ఈ మాట చెప్పిస్తుంది. అట్లాగే వీటి నోటి ముసర పెరికింది దేవుడు అని ఒక కథ ఉంది. వ్యవసాయంలో రైతుకి శత్రువులు ఉంటాయి. శత్రువులు ఎవరు? శత్రువులు ఎలుకల శత్రువులు, పక్షుల శత్రువులు, అడవి పందుల శత్రువులు, ఇట్లా అనేకమైన కోతుల శత్రువులు, ఇవన్నీ వచ్చిపడి వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటాయి. ఎలుకలు అన్నిటి మీద పోరాడాల్సిందే. అయితే ఈ పోరాటం అంతా కూడా వాటిలతో కలిసి చేయవలసిన పోరాటమే అనే మాట ఈ కథలో ఈమె ప్రస్తావిస్తూ, వాటి నోటి ముసురు పెరికిందెవరు అనే దగ్గర దేవుడు ఈ భూమి మీద పుట్టిన జీవికల్లా దాని నోటి ముసర దానికి వేసే ఉంటాడు. వాటికి ముసర లేకుండా చేయకూడదు. అంటే పక్షి తినేది పక్షి తినాలి, ఎలుక తినేది ఎలుక తింటుంది, కోతి తినేది కోతి తింటుంది, మనం తినేది మనం తింటాం, కలిసి పంచుకుంటాం, అందరం కలిసి జీవించవలసిన నేల ఇది. ఈ నేలని అలాగే ఈ నేల సృష్టి జరిగింది అనే ఒక అంశాన్ని ఇందులో ప్రస్తావిస్తుంది. ఈ కథల్లో భారతి 20 కథల్లో కూడా వర్తమాన సమస్యకు సంబంధించిన 8 కథలు జూదం, తిండికి రొంటేలకి ముడేసే కథ ఒకటి ఉంది. ఇది గ్రామీణ ఇప్పుడు మనకు రకరకాల పథకాలు పేర్లతో బ్యాంకుల దగ్గరికి ఆడవాళ్ళు పడిగాపులు కాడాల్సి వస్తుంది. పొద్దున వెళితే సాయంత్రం వరకు బ్యాంకుల్లో ఏమో ఆ బ్యాంకుల్లో పనిచేసే ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండవు. ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఉంటాయి? ఒక పెద్ద సమస్య వస్తుంది ఒక స్త్రీకి. ఏం చేయాలి? 30 రూపాయలు ఆటోకు పెట్టుకుని బస్ స్టాండ్కు పోయి అక్కడ తను యూరినేషన్ అక్కడ చేసి మళ్ళీ 30 రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తుంది ఆ లోను డబ్బులో దేనికో ఆ కాస్త డబ్బుల కోసం. దీన్ని ఈ అంశాన్ని తీసుకుని ఆమె ఈ కథ రాసింది. అట్లాగే తర్వాత పూటికుంటే కోటికున్నట్టే కరోనా వర్తమాన అంశాలకు సంబంధించి కరోనాకు సంబంధించిన భయం మీద రాసిన కథ ఇది. కరోనా భయం పట్టణాల్లో ఉన్నంత తీవ్రంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు లేదు? గ్రామీణ ప్రాంత జీవన విధానము కరోనాకి భయపడకుండా చేసింది, ఒక భరోసానిచ్చింది. ఏంటంటే తిండికి సంబంధించిన ఇప్పుడు ఉపాధి కోల్పోయి పట్టణాల్లో పనిచేస్తున్న వలస కూలీలు 1000 కిలోమీటర్లు నడిచారు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అట్లా నడిచి వెళ్ళారా? బహుశా పట్టణాల్లోకి వెళ్ళిన గ్రామీణులు నడిచి వెనక్కి రావడానికి ప్రయత్నం చేశారు. గ్రామాల్లో ఉన్నవాళ్ళు గ్రామాల్లో ఒక పద్ధతి ఒక ఇదేముంటుందంటే పొద్దున్న లేస్తే చుట్టుపక్కల పొలాల్లో పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంత కరోనా కాలంలో లాక్డౌన్లు పెట్టినా కూడా వ్యవసాయ పనులు యథాతథంగా జరుగుతూనే ఉన్నాయి, ఆ పనులు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి కావలసిన ఆకుకూరలు పెరుకొచ్చుకుంటారు, లేదు 4 వంకాయలు పెట్టమని అడుగుతారు, బెండకాయల్లో ఎవడన్నా వేసుంటే బెండకాయలు పెట్టమంటారు, దోసకాయలు వేసుంటే 2 దోసకాయలు ఇవ్వమంటారు, ఇట్లే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ డబ్బులు అనే ఒక విలువతో ముడిపడి అక్కడ బతుకు లేదు అనే విషయాన్ని ఆమె చెప్తుంది. ఒకప్పుడు ఇంకా ఎలా ఉండేది, ఊర్లో కుండ, ప్రతి ఇంట్లో కుండ దొంతులు ఉండేటి, ఒక కుండ మీద ఒక కుండ, ఒక కుండలో 2 వీసుల మిరపకాయలు, ఒక కుండలో 8 వీసుల తైజులు, ఇది ఒక కుండలో చింతపండింత. ఈ 2 సంవత్సరాల పాటు కరువు వచ్చినా సరే ఏ రకమైన ఆటంకము లేకుండా బతుకు సాగేది, అది కోల్పోతున్నామని చెప్పిన కథ ఇందులో కనిపిస్తుంది. ఇట్లాంటివే కాలీఫ్లవర్ సేద్యంలో పడే అవస్థలు, ఇవన్నీ వర్తమాన అంశానికి సంబంధించిన కథలు. ఇతనాల చెనక్కాయలు వలుస్తూ ఆడవాళ్ళు మాట్లాడుకునే ఒక కథను కూడా రాసింది. దీంట్లో సబ్సిడీల పథకాలు, ఉచితాల పేరుతో పంపకాలు, వీటిల్ని తప్పుబడుతూ వీటిల్లో ఉన్న డొల్లతనాన్ని గుర్తు చేస్తూ ఈ కథ రాస్తుంది. ఇవన్నీ కూడా ఊర్లలో ఈ గ్రామీణ ప్రాంతపు జీవితం మీద ఈ పథకాలు చూపిస్తున్న ప్రభావాన్ని, ఆ ప్రభావంలో ఉన్న డొల్లతనాన్ని ఈ కథ చెప్తుంది అన్నమాట. అట్లాగే వ్యవసాయంలో వచ్చిన మిషన్ల మీద జవిరి బతుకునే కథలో మిషన్లతో యంత్రాలు పనిచేయడం మొదలు పెట్టాక ఏం జరుగుతుందో, ఏ రకంగా ఉపాధిని అది కొల్లగొట్టిందో దాన్ని గుర్తు చేస్తూ కథ రాసింది. ఇది కాకుండా మా భారతి ఒక గ్రామీణ దళిత స్త్రీలకు సంబంధించిన అంశాలని ప్రత్యేకంగా 8 కథలు రాసింది. ఈ కథల్లో
వీటిలో ఒక అద్భుతమైన కథను నేను ప్రస్తావిస్తాను. ఆడదాన్ని నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. ఈ కథ, ఈ కథ కనుక చదివిన మగవాళ్ళందరూ కూడా గుండెల్లో అట్లా దించి అట్లా కలుక్ కలుక్కను తిప్పుతున్నట్టుగా ఉంటుంది ఈ కథ కనుక చదివితే. ఆడవాళ్ళని విపరీతంగా అనుమానించే ఒక గుణం మగ స్వభావంలో ఉంటుంది, ముఖ్యంగా తన పార్ట్నర్ని అనుమానించే. సరే, పిల్లల్ని మొదలుకొని అందరినీ కూడా మనం నిరంతరం సెక్యూర్డ్గా ఉంచే దీంతో మనం ఆ దృష్టి కలిగి ఉంటాం. ముఖ్యంగా తన పార్ట్నర్ పట్ల మగవాళ్ళు ఎలా ఉంటారో ఆడవాళ్ళు మాట్లాడుకోవడానికి కథగా రాసింది. ఆడవాళ్ళు కనుక ఆడవాళ్ళని కనుక నమ్మితే ఎంత సంతోషంగా ఎంత సుఖాన్ని ఇస్తారో, నమ్మకపోతే ఒకవేళ మొగుడి కంట్లో దుమ్ము కొట్టాలంటే క్షణం పట్టదు, అది అసలు కనిపెట్టను కూడా కనిపెట్టలేదు అని చెప్పడానికి ఆమె ఆ కథలో ఒక కథని చెప్పి, ఒక అద్భుతమైన కథని చెప్పి దాన్ని ముగిస్తుంది. ఈమె టెక్నిక్ లో కూడా కథాని బహుశా నోటి కథలకు సంబంధించిన కథన శైలి ఒకటి భారతీయ కథల్లో కనిపిస్తుంది. అందుకనే కథలో కథలు, ఈమె కథల్లో మళ్ళీ కథలు ఉంటాయి. ఇవి దాదాపు ఒక 4-5 కథల్లో నాకు కనిపించాయి. ఎర్రజీమ పెత్తనం అనే కథలోను, ఇత్తనాల చెనిక్కాయలు వలుసుకునే కథలోను, ఈ ఆడదాన్ని నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్మి అనే కథలోను, భూమిని లోటుతే దొరికేది మాయేనంట అనే కథ, ఈ వీటిల్లో కథ నడుస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక పాత్ర ఇంకొక కథను చెబుతుంది, ఆ కథలోకి మళ్ళీ పాఠకుల్ని తీసుకెళ్ళిపోతుంది. దాంట్లోంచి మళ్ళీ వర్తమాన కథలోకి మనం మనల్ని లింక్ చేసుకుని అన్వయించుకోవడం అనే ఒక టెక్నిక్ని భారతి ఈ కథల్లో చెబుతుంది. ఇది గ్రామీణ ప్రాంతపు జానపద నోటి కథల శైలి అని నాకు అనిపిస్తుంది. తర్వాత ఈమె చివరి 20వ కథ ఏమిటి, ఇంటికి వచ్చిన నల్ల పెట్ట అనే ఒక కోడి పెట్ట గురించిన కథ. ఇది కథ పెద్ద కథ కానీ ఒక నవలిక లాంటి కథ కానీ, ఈ కథలో ఈమె ఎంత అద్భుతంగా కోడి పెట్టతో వాళ్ళకున్న అనుబంధాన్ని ఎంత సౌందర్యాత్మకంగా చెబుతుందో ఈ కథలో. ప్రతి పరిణామాన్ని ఈ కథలో చాలా అద్భుతంగా పాఠకుల్ని తీసుకెళ్లి దృశ్య రూపంలో చూపిస్తూ నడిపించుకుంటూ వెళుతుంది. మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ళు, కుక్కలు, పిల్లులు ఇవన్నీ సాధారణంగా మనుషులతో కలిసి పెరుగుతూ ఉంటాయి, కలిసి జీవిస్తూనే ఉంటాయి. వాటిని అదిలిస్తూనే ఉంటారు, వాటిని పెంచుతూనే ఉంటారు, వాటితో కలిసి బతుకుతూనే ఉంటారు. ఇది ఒక అద్భుతమైన జీవన విధానం, దీన్ని ఈ కథ చెప్తుంది. ఇట్లా ఈ 20 కథల్లో కూడా భారతి మాత్రమే రాయగలిగిన కథలుగా నేను మీకు గుర్తిస్తాను. వీటిల్లో కొన్ని మాటలు యథాలాపంగా, వీటిల్లో కొన్ని మాటలు మాటల్లో ఉన్న కొన్ని పదాలని బూతు అనే మాటని కూడా కొంతమంది అభ్యంతరకరంగా ప్రస్తావించడం నేను గుర్తించాను. ఇది ఎలా బూతు అయిందో నాకు అర్థం కాలేదు. బూతుని దేన్ని అంటారో, దేన్ని మనం బూత్ అంటామో, దాన్ని వివేచించుకోలేని స్థితిలో ఇంకా కూడా ఉన్నామా అని నాకు జాలి కలుగుతుంది. తప్ప సోలమని విజయ్ కుమార్ కథలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా ఇదే దాడి సోలమని విజయ్ కుమార్ మీద జరిగింది. భారతిగురి కథల గురించి కూడా ఇటువంటి మాటే ప్రస్తావించారు. కథలో ఒక పాత్ర, ఆ పాత్రని యథాతథంగా చిత్రిస్తున్నప్పుడు ఆ పాత్ర మాట్లాడే భాషల్లో మనం ఇంకొక ప్రాంతపు భాషను, ఇంకొక శ్రేణి కథా రచయితల, లేదు ఇంకొక కులాన్ని సామాజిక నేపథ్యం కలిగిన రచయితల భాషను ఎట్లా ప్రవేశపెడతాం? ఒక మాదిక స్త్రీ లాగే మాట్లాడుతుంది, మాట్లాడనివ్వాలి, వినాలి. మనకు తెలియదండి ఆ సంస్కృతి, మనకు తెలియదు ఆ భాష, మనకు తెలియదు ఆ జీవితం, మనకు తెలియదు. దాన్ని విని చదివి తెలుసుకుందాం, ఆ సహనం మనకు ఉండాలని నేను కోరుకుంటాను. భారతి ఇవాళ తెలుగు కథకి ఒక గొప్ప ఆశ, ఖచ్చితంగా నిస్సందేహంగా గొప్ప చేర్పు, ఒక సౌందర్యాన్ని తెలుగు కథకి ఇచ్చింది అని నాకు బాధ అనిపిస్తుంది. నాకు భారతి కథలు చదివినప్పుడు కలిగిన ఆశ ఏంటంటే, భారతికి మాత్రమే పరిమితమైన అంశం కాదు, ఇప్పుడు భారతి లాంటి అనేక మంది తెలుగు కథా సాహిత్యంలో పుట్టడానికి ఒక దారి భారతి కూడా చూపింది. ఈ దారిలో రావాల్సిన కథలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అనేక విస్మృత సామాజిక వర్గాలు, ఇప్పటికి కూడా సాహిత్యంలోనికి రాని వర్గాలు అనేకం తెలుగు నేల మీద ఉన్నాయి.
ఈ ఈ వర్గాలన్నీ ముఖ్యంగా సంచార జాతులు అనేక జాతులు ఉన్నాయి. ఆ జీవితం మనకేం తెలుసు, బయట నుంచి రాస్తున్న వాళ్ళని కూడా మనం రాసేసాం. ట్రాన్స్జెండర్ల గురించి మొదట కథ రాసేసాం, లేదు నక్కలాళ్ళ గురించి నేనే కథ రాశాను, ఎరుకులాళ్ళ గురించి కథలు రాసేసామని చెప్పుకుంటున్నాం. కానీ మన చూపేంటి, మనది బయట చూపు, లో చూపుతో ఆ దాన్ని అనుభవించే వాళ్ళు కథ రాసినప్పుడు వచ్చిన ఆ సున్నితత్వము బయట నుంచి రాసినప్పుడు రాదు. రాస్తే మన కథ మాత్రమే వస్తుంది, ఆ కథలోని డైలెక్ట్ రాదు, ఆ కథలోని జీవన సౌందర్యము మనకు రికార్డ్ అవ్వదు. అది వార్తలాగా అక్కడి నుంచి రాస్తేనే వస్తుంది. అట్లా రాయడానికి ఒక దారిని భారత్ ఏర్పరిచిందని అనుకుంటాను. నాకు అన్నిటికంటే బాగా ఆశ కలిగింది ఏంటంటే, చాలా కాలంగా నాకున్న ఒక అసంతృప్తి, విస్తారమైన సముద్ర తీరం ఉన్న తెలుగు నేలలో సముద్ర జీవితాన్ని ఇప్పటికి కూడా సాహిత్యం పట్టుకోలేదు, సాహిత్యంలోకి రాలేదు, కథ రాలేదు, నవల రాలేదు. ఆ తీరానికి సంబంధించిన అంశాల మీదే కొల్లేటి బతుకులు నవల కుటుంబరావు గారు రాసిన, లేదు ప్రళయ కావేరి కథలు సాబెం రమేష్ రాసిన, అవి తీరానికి సంబంధించిన అంశాలే తప్ప ఆ లోపల జీవించే వాళ్ళ జీవితాలకు సంబంధించిన కథలు కాదు. అవి రావాల్సిన అవసరం ఉంది. అవి రావాలంటే అక్కడ జీవించే వాళ్ళు కాస్తో కూస్తో చదువు, భారతీయ చదువుకోలేదండి, 5వ క్లాస్ చదివి రాసింది కథలు. అట్ట చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా అనేక వాటిల్లో ఉన్నారు. యానాదులు, యానా అడవులతో అడవులకు దగ్గరగా ఉన్న యానాదులు ఇప్పటికి కూడా కథలు రాయలేదు సరిగ్గా. చెంచులు, ఒకటో ఇద్దరు చెంచుల నుంచి కథలు వచ్చినాయి తప్ప అవి కూడా చాలా తక్కువ. వాళ్ళు రాయకపోతే మనకు ఎలా తెలుస్తుంది? కాబట్టి రాయడానికి, మత్స్యకారులు రాయడానికి, సముద్రంలోకి చేపలు పడడానికి వెళ్ళే వాళ్ళు రాయడానికి, అడవుల్లో ఇప్పటికి కూడా అడవుల మీద ఆధారపడిన వాళ్ళు కథలు రాయడానికి ఒక దోవని భారతీయ ఇలాంటి వాళ్ళు చూపించారు, ఒక ఆశ కలిగించారు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి భారతికి నేను స్వాగతం చెప్తున్నాను. భారతి లాంటి వాళ్ళు మాత్రమే రాయగలిగిన కథలు ఇవి. కాబట్టి ఏదన్నా మనకు ఇంకొకరు దీన్ని ఎడిట్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఈ మాటలు ఇంకొకరు రాయలేరు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి భారతికి స్వాగతం పలుకుతూ, HBT ఈ ప్రయత్నం అద్భుతమైన ప్రయత్నం చేసింది, HBTకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఆనంద్, నేను సమయం కాస్త ఎక్కువ తీసుకున్నానేమో తెలియదు. లేదు, ఇంకా తీసుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం. వండర్ఫుల్ ఉమా, చాలా అద్భుతంగా కామెంట్స్లో అప్పుడే రాజపాలంగా కూడా గుర్తిస్తున్నారు, ఇంక ఒకరిద్దరు రాస్తున్నారు. భారతీ కథలు గ్రామీణ జీవన తాత్వికత అనేటువంటి కోణం చాలా అద్భుతంగా ఆవిష్కరించారని అప్పుడే కామెంట్స్లో కూడా వస్తున్నాయి. నిజమే, నువ్వు నేను నోట్ చేసింది నువ్వే చెప్తా సార్. యాక్చువల్గా బతు దీంట్లో జూదం అనే కథలో జలాలుద్దీన్ రూమి పోయము నేను నోట్ చేసుకున్నాను, అయితే నువ్వు చెప్పేసావైనా రిపీట్ అవుతుంది, కానీ రిపీట్ అయినా సరే ఈ కాంటెక్స్ట్లో చెప్పాలి. మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చామో అలా వెళ్తాము, ఆనవాళ్ళు లేకుండా వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటాడు జలాలుద్దీన్ రూమి. అదే తాత్వికతని జూదం అనేటువంటి కథలో నువ్వు ఇంతకుముందు పోస్ట్ చేసినటువంటి లైన్స్ అవి అద్భుతమైనటువంటి లైన్స్. అది గ్రామీణ తాత్వికతకు సంబంధించినటువంటిది. గ్రామీణ తాత్వికత మానవ తాత్వికత, మనిషి ప్రకృతితోటి మమేకమైనప్పుడు వచ్చేటువంటి తాత్వికత అది. ఈ కథల్లో సోషల్ బాండింగ్ అంటే కుటుంబాలకు కుటుంబాలకు మధ్య బాండింగ్, కుటుంబాలకు సముదాయానికి మధ్య బాండింగ్, కుటుంబం లోపల బాండింగ్, కుటుంబానికి ప్రకృతికి సంబంధించిన బాండింగ్, ప్రకృతికి వ్యవసాయానికి సంబంధించిన బాండింగ్, వ్యవసాయంలో ఇతర భాగస్వాములైన ఇతర ప్రాణులతో ఉన్న బాండింగ్, ఇలాంటి కథలు, ఇలాంటి పరిశీలనలతోటి ఈ కథలన్నీ సాగుతాయి. ఈ కథల్లో ఇంతకుముందు చెప్పినట్టు ఈటి నోటి ముసర పెరికిందెవరు అనేటువంటి కథ, ఎర్రజీమ పెత్తనం, సూర్యగానం ఇందులో లేదు, ఎర్రజీమ పెత్తనం. తర్వాత మా ఇంటికి వచ్చిన నల్లపెట్ట అనేటువంటివి మనుషులకు వ్యవసాయ జీవనంలో ఉన్న ఇతర ప్రాణులతోని సింబయాటిక్ సహజీవన సంబంధాన్ని, సింబయాటిక్ బాండింగ్ని అద్భుతంగా డిపిక్ట్ చేసేటువంటి కథలు ఈ మూడు కథలు ఎస్పెషల్లీ. తర్వాత ఆడదాని నమ్మితే సొమ్ము, నమ్మకంటే దుమ్ము అన్నట్టు, దుమ్ము అనే కథ ఉమా చెప్పినట్టు ఫోక్ నేరటివ్లో నడుస్తుంది, వర్తమాన నేరటివ్లో నడుస్తుంది, మాండలికంలో నడుస్తుంది, గతానికి వెళ్ళిపోతుంది, రాజుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక రకమైన మ్యాజికల్ రియలిజం టోన్లో నడిచే కథ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమా, చాలా డీప్గా భారతి కథలను, భారతి కథల రచయితగా భారతి నేపథ్యాన్ని
వారి వారి మీద అపవాదిని అపవాది చలామణిని చిప్పునీళ్ళు చేస్తూ మాట్లాడిన చాలా అద్భుతంగా మాట్లాడావు. మన సారంగ పత్రికలో కూడా భారతి కథ గురించి ఇలాంటి చర్చ జరిగింది. ఒక కథలో తను ఆడవాళ్ళు ఇంటి పనులు డొమెస్టిక్ కోర్స్ చేస్తూ చేస్తూ వాళ్ళ వేల ముద్రలు అరిగిపోతాయి అని అన్నప్పుడు అది అన్సైంటిఫిక్ అనేటువంటి దాంట్లో మెటఫరికల్ గా కూడా చూడలేని ఒక అసహనం, ఒక విషయాన్ని మెటఫరికల్ గా చూడలేని అంశం, దాన్ని సైంటిఫిక్ గా తుత్తునియలు చేయాలనే తొందరపాటు కూడా మనము సారంగంలో డిబేట్ లో చూస్తాం. అలాంటివి కూడా మన విమర్శలో భాగం. ఆ విమర్శ అసహనం, పురుష స్వామ్యం నుంచి వచ్చిన అసహనం పెట్రియార్కల్ ఇన్ఫ్లుయెన్స్ లో భాగంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమా. ఇప్పుడు మన ఈ సాయంకాలాన్ని ఈ సభని పరిచయ సభని కొనసాగిస్తూ పాఠకురాలి స్పందనగా గీతా సాపూరు. గీతా సాపూరు గారు సినిమాల్లో పనిచేస్తారు. ప్రాథమికంగా రాయలసీమ నేపథ్యం నుంచి వచ్చారు. నందికొట్కూరు వాసులు. హైదరాబాద్ గత 8 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. సాహిత్యము, కళలు, సినిమా తన ఇంట్రెస్ట్. ఒక పాఠకురాలిగా ఈ కథల చదువుతున్నప్పుడు తన అనుభవాన్ని, అనుభూతుల్ని, తన పరిశీలనల్ని, తనకు కలిగినటువంటి అంశాలను మనతో పంచుకుంటాడు. గీత గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు గీత, అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. మొట్టమొదట నేను ఎప్పుడైతే బతుకీత బుక్ పేరు విన్నానో, మామూలుగా వాళ్ళ జీవన శైలికి సంబంధించి లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో జరిగిన విషయాల గురించి ఏమైనా చర్చిస్తారేమో అని అనుకున్నాను. కానీ ఒక పల్లె జీవితాన్ని చాలా అద్భుతంగా అక్కడ సామాజిక సమస్యల్ని, అంటే సమస్యని, ఇది సమస్య అని చెప్తూనే దాన్ని ఒక కథగా అందరికి అర్థమయ్యేలా చెప్పడం అనేది చాలా, ఆమె రచన శైలి చాలా నచ్చింది నాకు, రచయిత్రి భారతి గారిది. దాని తర్వాత ఫస్ట్ కథ నేను చదివింది జూదం. జూదం చదివినప్పుడు ఒక పంటను నమ్ముకొని ఎన్నిసార్లు వాళ్ళు ఇదంతా kindly mute. Yes sir. Ha, ఈ అన్ని కథలు చదివిన తర్వాత నాకు చాలా నచ్చిన కథలు ఏవంటే, భూమిని లోడితే దొరికేది మాయేనంట. ఇందాక ఉమామహేశ్వరరావు గారు కూడా చెప్పారు, లాస్ట్ లైన్స్ చదివారు, భూమి మీదకి మనం వచ్చాక ఏ అడుగులు వదిలేసి వెళ్ళకూడదు అనేది. లోపల ఉన్నది పైన దొరికేదంతా మనమంతా యూజ్ చేసుకోవచ్చు. నన్ను తోడకండి అని చెప్పే భూమి మాట చాలా నిజం. యాక్చువల్గా మనకి నీళ్ళు ఒక్కటి తవ్వడం లేదు, మనం మొట్టమొదటి తవ్వింది లోహం. లోహం నుంచే మొత్తం ఇండస్ట్రియలైజేషన్, నెక్స్ట్ అడవుల్ని నాశనం చేయడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయింది తవ్వడం నుంచి. ఆ తవ్వడంలో మనకి ఫస్ట్ లోహం దొరికింది. లోహం నుండి దాని తర్వాత మనం పెంచుకుంటూ చాలా ప్రకృతిని నాశనం చేసేవన్నీ స్టార్ట్ చేసేసాం. దాంతోపాటుగా ఈ దానికి రిలేటెడ్గా వీటి నోటి ముసర పెరికిందెవరు. ఈ ఎప్పుడైతే మనం తవ్వడం అనేది స్టార్ట్ చేశామో డెవలప్మెంట్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాం. దానివల్ల అడవిని నరుక్కుంటూ వెళ్ళాం. దానివల్ల అక్కడ ఉండే జీవరాశులకి కనీస అంటే ఫుడ్ మినిమం అది లేకుండా అవి పంట పొలాలపైన డిపెండ్ అయ్యేలాగా, దానికి అన్నిటికీ కారణం ఏంటంటే మనం భూమిని తవ్వడమే. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ కథలు అనిపించాయి నాకు. దీని తర్వాత మరుగులేని పొలమి. దీంట్లో మామూలుగా ఒక బ్యాంకుకి వెళ్తే, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే కామన్గా మనం ఏం ఫేస్ చేస్తాం అర్జెంటుగా, ఇప్పుడు సపోజ్ ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే, ఒక ఒక తాలూకాలో కానీ మండలంలో కానీ బ్యాంకు గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి, ఆ పల్లెటూరులో ఉండవు. ఆ పనికి వచ్చిన వాళ్ళు, ఆ పని మీద వచ్చిన వాళ్ళు ఎంత మరుగుదొడ్డి ప్రాబ్లము చాలా సామాజ నార్మల్ ప్రాబ్లం, కానీ ఏ విధంగా దాని గురించి ఎవరు కంప్లైంట్ చేయడం కానీ ఇది చేయరు. నేను అలాంటి ప్రాబ్లమ్ని మా మదర్తో వెళ్ళినప్పుడు బ్యాంక్కి ఇలా చాలాసార్లు చూశాను. ఒకసారి కంప్లైంట్ కూడా రైజ్ చేశాం, కానీ ఎంతమంది కంప్లైంట్ చేస్తారు. ఈ అంశాన్ని ఆమె కథగా రాయడం అనేది చాలా నచ్చింది నాకు. అంటే చాలా కామన్ థింగ్స్ ఎందుకులే అనుకొని దాన్ని ఏమంటారు దాటేసి మనమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందామని చెప్పేసి చాలా దూరం వెళ్ళి అప్పటిదాకా దానివల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎక్కడైనా మెన్స్ టాయిలెట్ ఊర్లో ఎక్కడైనా వెళ్ళి చేసేస్తారు, కానీ ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ ఎస్పెషల్లీ పల్లెటూరు నుంచి ఈ మండలాల్లో తాలూకాల్లోకి వచ్చి పని మీద వచ్చి గవర్నమెంట్ ఆఫీసులలో బ్యాంకులలో పని మీద వెళ్ళినప్పుడు చాలా గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఒకవేళ వాష్రూమ్ గురించి అడిగితే కేవలం
ఆఫీసర్ల కోసం మాత్రమే ఉంటాయని చెప్పడం, పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం, అక్కడ అంటే పెట్టకపోవడం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. సో ఇవన్నీ అంటే ఆమె ఆ సమస్యల్ని లేవనెత్తి అది ఒక కథగా చెప్పడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే ఎగ్జైటింగ్ పాయింట్స్, సామాజిక అంశాలు, సామాజిక సమస్యలను లేవనెత్తుతూ కథలుగా చెప్పడం అనేది చాలా అద్భుతమైన విషయమనే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను అంటే దీని గురించి కౌంటర్ చేస్తూ పోస్టులు పెట్టే వాళ్ళనే చూశాను, కానీ ఒక కథగా దీన్ని ఇంత బాగా అక్కడ కామన్ ప్రాబ్లమ్ని ఇంత మంచిగా చెప్పడం అనేది చాలా మంచి విషయం. నెక్స్ట్ దీని తర్వాత జవిరి బతుకులు. పరిశ్రమలు వచ్చిన తర్వాత పల్లెటూరులో ఈ మెషిన్స్ వచ్చిన తర్వాత వరి కోత మిషన్లు కానీ ఏవైనా వచ్చినప్పుడు పల్లెటూరులో నేను నా 8th క్లాస్లో నేను మా పెద్దమ్మతో పాటు ఒక పల్లెటూరులో చదువు అంటే ఉండాల్సి వచ్చింది చదువుకోవడానికి. అప్పుడు మా పెద్దమ్మ పనికి వెళ్ళేవారనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత రెండేళ్ల క్రితం కూడా ఆమె మళ్ళీ పనులకు వెళ్తున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు 2 రోజులు వెళ్తే 4 రోజులు వెళ్ళట్లేదు, ఏమైందంటే మెషన్లు వచ్చేసినాయి అని చెప్పేసింది అనమాట. సో ఎలా పల్లె జీవితాల్లో వాళ్ళ మినిమం ఇదేంటి పనికి వెళ్లాల్సిన ఏదైతే రోజువారి కూలి అది కూడా దొరకట్లేదు ఇప్పుడు, జస్ట్ బికాస్ ఆఫ్ ఏమంటారు ఈ మెషన్స్. మనము మన తెలివితేటల్ని మనం మెషన్స్గా ఏమంటారు మెషన్స్ తయారు చేయడానికి యూజ్ చేసేసి మామూలు వాళ్ళకి ఏవైతే మినిమం పనులు చేసుకోవడానికి ఈ రోజు కూలీలకి వాళ్ళకి పని లేకుండా చేస్తున్నాం అనే విషయం కూడా చాలా మంచిగా చెప్పారు. సో ఇవన్నీ అంటే చాలా మంది మెషన్స్ వచ్చేసిన కదా ఈజీగా పని అయిపోతుంది ఇలా ఆలోచిస్తారు, కానీ అక్కడ వాళ్ళ రోజువారి కూలిపోతుంది అక్కడ బతికే వాళ్ళది, వాళ్ళు ఇంకో పని చేసుకోలేరు. వీటి గురించి ఆలోచించాలి ఆ భూస్వాములు, వీళ్ళు ఎవరైతే ఈ మెషన్స్ని యూజ్ చేసుకొని పని చేయించాలనుకుంటున్నారో వీళ్ళ గురించి అది కూడా చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ నాకు ఈ సుక్కల పూట కొత్త కథగా అనిపించింది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కార్తెల గురించి ప్రతి కార్తె గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ భారతి గారి భర్త వాళ్ళ పిల్లలకి చెప్పడం, ఆయన ఏ పూటకి వెళ్ళి నీళ్లు పెట్టుకోవాలి, నెక్స్ట్ ఏ కార్తెల్లో ఏమొస్తాయి, ఏ పంటల్ని పండిస్తారు, ఎప్పుడు ఇనారక్ అని ఒకటి వస్తుంది, అప్పుడు మనకు ఇసారక్ అని వస్తుంది, అప్పుడు మనకు వ్యాధులు వస్తాయి, అనారకలో వ్యాధులు పోతాయి, ఇవన్నీ చాలా తెలియని విషయాలు. నేను కొత్త కొత్త విషయాల్ని తెలుసుకున్నాను ఆ కథలో. చుక్కల పూట అనేది అంటే ఎప్పుడెప్పుడు ఏ పొద్దుల్లో చుక్కలు, ఏ పొద్దులో ఏ చుక్క మొదట మొలుస్తుంది, దాని తర్వాత 3 చుక్కలు ఎప్పుడు, దాని తర్వాత కోడి పిల్లలది ఎప్పుడు, మంచం కట్టెలాగా ఉండేది మంచాల కోళ్ళు, అలాంటివన్నీ చెప్పడం అనేది అంటే చాలా కొత్తగా ఎగ్జైటింగ్ అనిపించింది. చాలా చిన్న అంటే చిన్నప్పుడు మా టీచర్లు లేకపోతే మా అక్క వాళ్ళు కథలు చెప్పినప్పుడు మా ఇంటికి ఒక ముసలావిడ వచ్చేది అనమాట, బువ్వమ్మ, ఆమె వచ్చి కథలు చెప్పేది రాజుల కథలు. అలాంటి కథ విన్న ఫీలింగ్ కలిగింది ఆమె చెప్తున్నప్పుడు, ఆ కథ చదువుతున్నప్పుడు. చెప్పినట్టే ఆమె కథ రాశారు, ఆమెతో డైరెక్ట్ మనతో సంభాషిస్తున్నట్టే ఆ రచనా శైలి, ఆ చదువుతున్న ఫీలింగ్ లేదు. వాళ్ళు మాట్లాడుకుని ఉంటే మనం పక్క నుండి విన్నట్టు, అలా చుట్టుపక్కల అత్త అని పిలుస్తూ, ఈ పల్లెటూరులో పక్కింటి వాళ్ళని కూడా మామ ఏదో ఒక వరుసతో అత్తానో అక్కనో బామర్దనో ఇలా బావానో ఇలా పిలుచుకునే ఆ పిలుచుకునే దాంట్లో మనం పక్క నుండి చూస్తున్నట్టుగా రాశారు. ఆ రచనా శైలి నాకు చాలా నచ్చింది. బేసికలీ నేను బుక్స్ చదువుతుంటాను, కానీ ఈ బుక్ చదివినప్పుడు నాకు చూస్తున్నట్టుగా అనిపించింది, నా పక్కనే జరుగుతున్నట్టు, నా పక్కనే ఉండి వీళ్ళు మాట్లాడుకుంటున్నట్టు, ఇలాంటిది చాలా నచ్చింది. నెక్స్ట్ ఇంకో కథ అత్తిరసాలు. ఈ నోములు అనేది మా పిన్ని వాళ్ళ ఊరికి నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని అనమాట, విప్రంగంలోని పక్కనే ఉంటారు మా రిలేటివ్స్ కూడా, మా అమ్మ అక్క చెల్లెలు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ నోముల్లో ఈ అత్తిరసాలు చేసేవాళ్ళు అనమాట. ఈ పాకం పట్టడం ఎలా చేయాలి అనేది కూడా చాలా నీట్గా అక్కడ పాడే గౌరమ్మ పాటలు ఎలా పెడతారు, ఒకవేళ పెట్టాల్సి వచ్చే అలా చేస్తున్నప్పుడు ఆ పండగ చేస్తున్నప్పుడు చెప్పే కథలు, ఆ కథల్లో ఎలాంటివి అదంతా అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది గుళ్ళకెళ్ళి అందరూ మూకుమ్మడిగా చేస్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్పారు ఆవిడ ఆ పండగ గురించి. సో అది చాలా నచ్చింది నాకు. అంటే నా బాల్యానికి వెళ్ళిపోయాను నేను ఈ కథలన్నీ చదివేటప్పుడు, అవన్నీ నేను చూశాను కదా, ఇవన్నీ నేను విన్నాను కదా, ఇవన్నీ చూశాను కదా, కానీ ఇలా రాయడము ఇలా అంటే బాల్యాన్ని గుర్తు చేసుకునేలాగా రాయడము ఇదంతా చాలా బాగా రాశారు. ఇంకా లాస్ట్ కథ మా ఇంటికి వచ్చిన నల్లపెట్ట. ఈ కోడి పిల్లని నేను చిన్నప్పుడు నేను మా అన్న కలిసి పెంచేవాళ్ళం, అదంతా గుర్తుకొచ్చేసింది నాకు. కోడి పిల్లని అంటే ఒక కూతురులాగా కూతురులాగా పెంచి లేకపోతే కొడుకులాగా పెంచి దాని పిల్లల్ని చూస్తే ఒక అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, ఒక పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, మామూలుగా బిడ్డల పట్లనే ఉంటుంది కానీ కోళ్ళ పట్ల జంతువుల పట్ల ఎంత సాన్నిహిత్యం ఉంది ఆమెకి, ఎంత కాన్షియస్గా ఉంటారు పెంచేవాళ్ళు, ఈవెన్ ఒక ఒక పెట్ని కుక్క పిల్లని పెంచేవాళ్ళు కూడా
ఎలా చూసుకుంటారు అనేది, ఒక కోడి పెట్టను పెంచేటప్పుడు ఆమె ఒక పుంజు ఆ కోడి పెట్టని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఓకే మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది అని ఫీల్ అవ్వడం, ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, దాని తర్వాత అది గుడ్లు పెట్టిన తర్వాత దాని గురించి ఆలోచించడం, అది ఎలా ఎలా ఎక్కడ పెట్టాలనుకుంటున్నది వెతుకుతున్నప్పుడు అబ్జర్వ్ చేయడం, ఒక ఒక పేరెంటల్ ఫీలింగ్తో అంతే తన సొంత పిల్లల గురించి మాట్లాడుతున్నట్టు రాశారు. దాని తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ కోడి పుంజుతో 14 గుడ్లు పెట్టిందో నల్ల పెట్టి, దాని తర్వాత మళ్ళీ రెండో పుంజుతో కలుస్తుంది, ఆ పుంజు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక పేరెంట్గా తన కూతురో కొడుకో తనకు సూటబుల్ కానీ లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చిన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తీసుకొని వస్తే ఎలా ఫీల్ అవుతాం, అలా ఫీల్ అయ్యాను నేను కోడిపెట్ట ఇంకో పుంజుతో వచ్చినప్పుడు, అది అసలు ఏం బాగాలేదు అంటే ఒక ఒక పేరెంట్ ఎలా మాట్లాడతారు ఎలా ఆలోచిస్తారు అనేది అది చాలా అందంగా చెప్పారు, అది చాలా నచ్చింది నాకు. అలాంటి అలా రాయడం అనేది చాలా నచ్చింది ఆ రచనా శైలి. భారతి గారు మీరు చాలా ఇంప్రెసివ్గా రాశారండి, చాలా అంటే మీరు చెప్తున్న రాస్తున్నదంతా కూడా నాకు మీరందరూ నా పక్క నుండి మాట్లాడుకుంటున్నట్టు, నెక్స్ట్ నేను ఇదంతా వింటున్నట్టు, ఆ ప్రతి కథలో మీరు ఒక కథ చెప్తూ మీకు ఇంకొకరు ఒక కథ చెప్పేది ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఐ ఫీల్ వెరీ ఎగ్జైటెడ్ యాక్చువల్లీ, నేను కథలన్నీ చదివిన తర్వాత కూడా చాలాసేపు ఆ కథల్లో ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బుక్, అండ్ చాలా మంచి బుక్ రాశారు మీరు, అండ్ చాలా మంచి కథల్ని పరిచయం చేస్తున్నారు పల్లె జీవితంలో ఉండే అన్ని విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గీతా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. ఈ పుస్తకం గురించి 4 మాటలు మాట్లాడమని చెప్పినప్పుడు సత్యవతి గారు, పి సత్యవతి గారు 4 మంచి మాటలు మాట్లాడారు. ఆ మంచి మాటలు మనం ఈ వెబినార్లో నేను మీకోసం చదివి వినిపిస్తాను. ఈ పుస్తకం వెనక భాగంలో ఉంటాయి మంచి మాటలు. రాయలసీమ పల్లెల్లో శ్రామిక మహిళల ఎదారి బతుకులు గుండెకు కత్తుకునేట్టు చిత్రించిన ఎండపల్లి భారతి కథారచయితగా ప్రత్యేకమైన పరిశీలన, నుడికారం, స్వయం పోషక వ్యవస్థలుగా ఉండిన పల్లెలు ఎట్లా క్రమంగా పరాధీనతలోకి కునారిల్లిపోతున్నాయో, వలసలు ఎట్లా అనివార్యం అయిపోతున్నాయో ఈ బతుకీత కథా సంకలనం కనులకు కడుతుంది. ఊరి తీయటి ఏటి నీరు తాగేందుకు కొరగాకుండా పోయి వాటర్ క్యాన్లు కొనుక్కునేందుకు జనం ఎలా ఎగబడుతున్నారో, తనకు తెలిసిన టమాటా లాంటి పంటలు వేసి నిండా మునిగిపోయి చితికిపోయి తమకు తెలియని క్యాబేజీ లాంటి పంటల వైపు ఎలా నెట్టివేయబడుతున్నారో ఈ వెతల కథలు మనతో చెబుతున్నాయి. ఇన్ని సమస్యల మధ్య ఒక చెదరని ఆశతో పల్లె మహిళలు ఎట్లా తమ జీవితాలను కలిసిమెలిసి నిర్వహించుకుంటున్నారో చూసినప్పుడు అదే ఆశ మన మనసులోనూ నాటుకుంటుంది. ఇది రచయితగా భారతి సాధించిన విజయం. ఈ 4 మంచి మాటలు సత్యవతి గారి మాటలు. ఇంతకుముందు గీత చెప్పినట్టు దీంట్లో కల్చరల్ అంటే ఒక పండగకి సంబంధించి అత్తిరసాలనే ఒక కథ ఉంది. అత్తిరసాలనే కథ మనం అనుకున్న పల్లె వాతావరణానికి సంబంధించిన రొమాంటిక్ ఫీలింగ్ ఏదైతే ఉందో, రొమాంటిక్ పిక్చర్, అవుట్సైడర్స్ అంటే టౌన్స్లో సిటీస్లో ఉండే వాళ్ళకు ఉండేటువంటి రొమాంటిక్ పిక్చర్, నీ కథావికలు చేసేటువంటి కథలు ఇవి. వాళ్ళ జీవితంలో ఎంత సౌందర్యం ఉందో, ఎంత చమత్కారం ఉందో, ఎంత ఆనందం ఉందో, అంతే లోతైన దుఃఖం ఉంది. ఆ దుఃఖం మిగిలిచింది వీళ్ళకి అభివృద్ధి నమూనా. అభివృద్ధి డెవలప్మెంట్ మన నమూనా ఎలాంటి నమూనా అంటే పార్టిసిపేటరీ నమూనా కాదు, ఇంక్లూసివ్ నమూనా కాదు. మనది పొలిటికల్ పొలిటికల్ విల్ తోటి, పొలిటికల్ థ్రస్ట్ తోటి డెవలప్ అయినటువంటి డెవలప్మెంట్ మోడల్ మనది. ఈ డెవలప్మెంట్ మోడల్ని బాలగోపాల్ ఏమంటారంటే అభివృద్ధి విధ్వంసం అంటారు. అభివృద్ధి విధ్వంసం పేరుతోటి మానవ హక్కుల వేదిక 5 పుస్తకాలు కూడా వేసింది. ఈ మోడల్ని మనం ఎట్లా చూడాలి, ఎట్లా ప్రశ్నించాలి? ఈ మోడల్లో పార్టిసిపేషన్ లేకుండా, బెనిఫిషియర్స్ యొక్క పార్టిసిపేషన్ లేకుండా, రూరల్ డైనమిక్స్ని పరిగణలోకి, ఆ నక్షాన్ని పరిగణలోకి తీసుకోకుండా మనం పాలసీలని పైనుంచి పిరమిడ్ పైనుంచి రచించినప్పుడు అవి ఎంత విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాయో ఆ పర్యవసనాలను మనము అంచనా వేసుకోవాలని బాలగోపాల్ సీరీస్ ఆఫ్ బుక్స్ రాశారు. ఆ దాంట్లోని ఒక ఆ బుక్, ఆ విధ్వంసం యొక్క చిన్న చిన్న విషయాలు అత్తిరసాలు అన్న పండుగ మనకు పైకి పండుగలో సెలబ్రేషను వాళ్ళు ఎట్లా అత్తిరసాలు చేసుకుంటారు, అత్తిరసాల ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, పాకమెట్లు చేసుకుంటారు అనే ఉంటుంది. కాదు, ఆ పండుగ వాళ్ళకి బాకీలని, వాళ్ళకి అప్పుల్ని మిగిల్చి పోతుంది. ఆ పండుగ పండగ ఆ పండగ కోసం చేసే అప్పులు, పండగ వల్ల వాళ్ళ ఆర్థిక కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావడం,
ఆ పండగ అనేటువంటి మోజులో పండగ చేసుకోవడం అంటే ఇతరులతో పాటు పోటీ పడి ఇతరులను లాగా కాపీ కొట్టి పండగ చేసుకోవడంలో వాళ్ళు ఆ కుటుంబం చితికిపోయేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది మనకు. అట్లాగే దొంగల రాయుడనే ఒక విచిత్రమైనటువంటి కథ అవుతుంది. దొంగల అటాక్ చేస్తాడు, అసలు ప్రైవేట్ ప్రాపర్టీనే లేని వీళ్ళకి దొంగల అటాక్ అనేటువంటి కథ చాలా అద్భుతంగా చెప్తారు. లాస్ట్లో చివరి పంచ్ లైన్ ఏంటంటే, జోగి జోగి రాసుకుంటే ఏమొస్తుంది అంటే, మా ఇంట్లో దొంగలు పడితే వాళ్ళకి ఏం దొరుకుతుంది అనేటువంటి ఒక అత్యంత అద్భుతమైన సాధారణ సామాన్య సింపుల్ చామత్కారంతో ఆ కథను ముగిస్తారు. అది కూడా ఒక అద్భుతమైనటువంటి కథ. ఇప్పుడు ఈ కథా రచయిత పెందపల్లి భారతి గారు మనతోటి కొన్ని విషయాలు మాట్లాడతారు, తన స్పందనను తెలియజేస్తారు. ఆ తర్వాత మనం వారిని ప్రశ్నలు అడగవచ్చు, లేదా మన పరిశీలనలు వాటితో షేర్ చేసుకోవచ్చు, పంచుకోవచ్చు. అమ్మ భారతి, మీరు మాట్లాడాలి. సార్ అందరికి నమస్కారం. వినిపిస్తాను సార్ నా వాయిస్? ముందుగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళ గీతా మేడంకి, అనంత్ సార్కి నా కృతజ్ఞతలు. యథార్ బతుకులు రెండో ముద్రణ వేసినారు, మళ్ళీ బతికీత పుస్తకం ప్రింట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఉమా సారు మిగిలిన ఉమా సార్ చెప్పింది అందరూ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన విషయాలు అన్ని వాస్తవాలే. నా చుట్టూ జరిగే విషయాలనే నేను కథలుగా రాస్తాను. నేను విన్నది, చూసింది, నేను అనుభవించింది. ఈ యథార్ బతుకులు పుస్తకం కథలు కూడా మీకు బాగా నచ్చాయి, ఈ బతికీత కథలు కూడా బాగా నచ్చుతాయని అనుకున్నాను. మీరు చదివి మీ అభిప్రాయాలు నాతో పంచుకుంటే నాకు కొంచెం సంతోషంగా. థ్యాంక్ యూ భారతి గారు. ఇప్పుడు మనము భారతి గారిని మన స్పందన తెలియచేయడం కానీ, మన ప్రశ్నలు వేయడం కానీ కొనసాగించవచ్చు. ఒక 10 నిమిషాలు మనం దానికి కేటాయిద్దాం, స్పందనకు, షేరింగ్కి, ఇంటరాక్షన్కి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వెబినార్ అడ్మిన్ శశిధర్ మిమ్మల్ని అన్మ్యూట్ చేసి పార్టిసిపేట్ చేసేలా చేస్తాడు. సాయివంశీ శశిధర్, ప్లీజ్ అలౌ సాయివంశీ వాంట్స్ టు టాక్. Yes, sir. నమస్కారం సార్. అనంత్ గారు, నేను ఉమేశ్వరరావు గారు. నమస్కారం అండి. నేను భారత్ అక్క. నమస్కారం. ఇంతసేపు నుంచి మీ మాటలని, ముగ్గురు మాటలు వింటున్నాను. సో ఈ పుస్తకం ఇంకా నాకు చేరలేదు. కిరణ్ గారు ఉదయమే మెసేజ్ చేశారు, నిన్న శనివారం పంపించాను మీకు రేపు అందుతుంది అని. సో ఇక్కడ మిమ్మల్ని చూడడం, చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని చాలా రోజుల నుంచి నాకు ఆశగా ఉండింది. సో ఈ పుస్తకం చదివిన తర్వాత తప్పకుండా నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. సో ఇందాక గీత చెప్పినట్టు సుక్కల పొద్దు అనే కథ అయితే నేను ఈనాడులో వచ్చినప్పుడు మొన్ననే చదివి ఎంతమందికి అక్కడ షేర్ చేశాను. చాలా మంది కొంతమంది ఆ కథ అర్థం కాలేదు అన్నారు, కొంతమంది ఆ భాష మాకు సరిగ్గా ఎక్కలేదు అన్నారు, కొంతమంది ఇందాక గీత చెప్పినట్టు ఇన్ని కార్తలు ఉన్నాయా, కార్తలకు ఇన్ని పేర్లు ఉన్నాయా, అసలు ఇవన్నీ నిజంగా మనం మర్చిపోయిన కార్తలే కదా అని అన్నారు. సో వాళ్ళందరికీ, చాలా మందికి ఆ కథ నచ్చింది. అండ్ అలాగే వీటి నోటి ముసర పెరికింది ఎవరు అలా ఆ కథ కానీ, అండ్ అలాగే ఎరజీమ పెత్తనం, ఇలాంటి చాలా కథలు నేను చదివి చాలా మంది షేర్ చేసినప్పుడు చాలా మంది ఆ భాషను చూసి చాలా ఆనందపడ్డారు. అరే ఇలాంటి ఒక నిజమైన భాష, ఒక పల్లె భాష మా విని ఎన్ని రోజులు అయింది అన్న మాట చాలా మంది నోటి నుంచి నేను విన్నాను. అండ్ ఈ విషయం నేను మీతో పాటు నేను కిరణ్ గారికి కూడా ఎప్పుడు చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. అంటే మీరు కథ రాస్తే ఆవిడ పేపర్లకు, నాకు తెలిసి ఆమె కథ పేపర్లకు పంపిస్తారు లేదా ఏదైనా వెబ్సైట్కి ఇస్తారని నాకు తెలుసు. సో ఇద్దరికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అండ్ మీ కథలు నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆ స్త్రీ పాత్రలు చూపించే పద్ధతి. అంటే అదే ఆ చిత్తూరు జిల్లా నుంచి లేదా ఆ కొండనాడు ఆ మాండలిక నుంచి ఎన్ని కథలు వచ్చినా అందులో స్త్రీలను నేపథ్యంగా చేసుకొని వాళ్ళ భాషలో వాళ్ళ మాటల్ని, వాళ్ళ చుట్టూ ఉన్న జీవితాల్ని ఏమాత్రం అసహజత లేకుండా పూర్తి సహజ భావంతో రాసే కథలు నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా నేను తాగుబోతు అనే కథ చదివినప్పుడు మాత్రం చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఇలాంటి కథను, నిజంగా ఇలాంటి కథను రాయాలంటే ఒక స్త్రీయే రాయగలదేమో ఇంత సహజంగా, ఏమాత్రం అభ్యంతరం కానీ ఏమాత్రం అతిశయక్తి లేకుండా అని అనిపించింది.
అది కానీ, అండ్ అలాగే తరిక తోసింది ఎవరని కథ కానీ, అలాంటి కొన్ని కథల్ని స్త్రీలే సరిగ్గా చెప్పగలరు అనిపిస్తుంది, ఇత్తలి బిందె కానీ. సో ఈ వ్యధారి బతుకులు నాకు చాలా ఇష్టమైన పుస్తకం. సో ఈ పుస్తకం చేతి కందగానే పూర్తిగా చదివేసి మీతో తప్పకుండా మాట్లాడతాను. ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ సాయివంశీ. సాయివంశీ ఇస్ ఆల్సో ఫ్రమ్ కర్నూల్. కర్నూల్ ఫీలింగ్ ఇక్కడ. ఇందులో ఖమ్మం నిలేసిన, ఖమ్మం నిలేసిన నిలేసిన తొలిసదిన అని, తొలిసదిన అనే కథ ఉంటుంది. ఈ కథ చాలా ఒక రకంగా ఒక ట్రాజెడీ కథ ఇది. యాక్చువల్గా మనకు అట్లా కనిపించదు కానీ కథ చదువుతున్నప్పుడు, అంటే హూ ఈస్ బెస్ట్ డాటర్ ఇన్ లా, ఎవరు ఉత్తమ కోడలు లేదా ఆదర్శప్రాయమైనటువంటి కోడలు ఎలా ఉండాలి, గుడ్ కండక్ట్ ఎట్లా ఉండాలి ఆమెది, లేదా మనం ఏ ఆదర్శప్రాయమైన కోడల నుంచి మనం తీసుకోవాలి అనేటువంటి దాంతో మొదలయ్యే కథ. ఆ ఆదర్శప్రాయంగా నిలబడడానికి ఒక కోడలు ఆ కుటుంబంలో ఎంత నరక యాతన పడుతుందో, ఎంత ఉక్కపోతలో ఒక మోల్డ్లోకి ఇరుక్కుపోతుందో, చివరికి ఎంత చితికిపోతుందో ఆ కథని చాలా సవివరాత్మకంగా వివరిస్తుంది, అది చెబుతుంది. అది చాలా అద్భుతమైనటువంటి కథ, అది కూడా ఒక అద్భుతమైనటువంటి కథ. చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద నాన్ జడ్జిమెంటల్గా చెప్తారు ఎండపల్లి భారతి తన కథలన్నీ కూడా. అది ఆమె స్టైల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన సెలియంట్ ఫ్యూచర్ అని ఫీచర్ అని అనిపిస్తుంది నాకు. ఈ కథలన్నింటిలో కూడా పెద్ద జడ్జిమెంట్స్ ఏం తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు చెప్పాను ఆదర్శప్రాయమైనటువంటి ఖమ్మం నిలేసిన తొలిసొదిన అనేటువంటి కథ, తొలిసి వదిన గురించి మొత్తం కథ అంతా చెబుతూ అంతా అయిపోయిన తర్వాత కథ మీరు చదువుతారు. ఎట్లాగో కథ అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్క్లైమర్ ఉంటుందంటే, మన ఆడవాళ్ళు ఖమ్మం నిలేసేదొద్దు, ఆ కర్మ వద్దు అనేటువంటి ఒక డిస్క్లైమర్ తోటి డిస్మాంటిల్ చేస్తుంది ఆ మోడలు, ఆ హిపోక్రటిక్ మోడల్స్, ఆదర్శాలు బాగా ఉండాలి అనేటువంటిది. ఇతరులను మెప్పించేందుకు మనం చాలా నరకయాత్రను అనుభవిస్తూ మనం గుడ్ డాటర్ల పాత్రలు అసహజంగా అభినయించడం ఎందుకు వద్దు అని ఈ కథ వివరిస్తుంది. తర్వాత ఇంకో కథ మీటూ కథా సంకలనంలో కూడా వచ్చింది. అది కూడా కొంత ఫేమస్ అయింది, చర్చ కూడా జరిగింది. అది పేగులు లేని ఆడోళ్ళు, పేగులు లేని ఆడోళ్ళు అనేటువంటిది ఇంకో అద్భుతమైనటువంటి కథ. అది మనము కార్పొరేట్ సెక్టర్స్లో వయలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అనేటువంటి ఒక కమిటీలు పెట్టడము, ఆ అవేర్నెస్ వచ్చింది. ఆ కమిటీలకు మనము గ్రీవెన్స్ సెల్ కింద మనము రిపోర్ట్ చేయడం, అట్లాంటి కేసుల్ని తగ్గించడం లాంటి ప్రయత్నాలు జరిగాయి. అట్లాంటి డొమెస్టిక్ వయలెన్స్, అట్లాంటి వయలెన్స్ అట్ వర్క్ ప్లేస్ మీదనే నడిచేటువంటి కథ ఇది. అయితే ఇక్కడ వర్క్ ప్లేస్ ఏంటంటే పొలం. పొలం అంటే ఏంటి, ఒక ఆసామి యొక్క ఆఫీస్. అది ఒక రకంగా చూస్తే, అంటే ఆ పారామీటర్స్లో, ఆ డెఫినేషన్స్లో చూస్తే అని ఆ కథ ఎంత అద్భుతంగా, ఎంత ట్రాజిడీతోటి ఆ పాత్రలతోటి మాట్లాడుతుంటే వయలెన్స్ అట్ వర్క్ ప్లేస్, మనం కార్పొరేట్ వయలెన్స్ అట్ వర్క్ ప్లేస్ సంబంధం లేని డెఫినేషన్లో, సంబంధం లేని డిగ్రీ ఆఫ్ వయలెన్స్లో ఆ కథ నడుస్తుంది. ఇలాంటి కథలు, సో ఇలాంటి 19 కథలతోటి ఈ బతుకీత పుస్తకం తయారైంది. దీని ముందు మేము అనుకున్న పేరు జవేరి బతుకులు, ఇందులో ఆ కథ ఉంది. ఈ జవేరి బతుకులు ఎండపల్లి భారతి గారికి నచ్చలేదు. వద్దు సార్, ఎదారి బతుకులు అయిపోయింది కదా, కాపీ కొట్టినట్టు మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుంటుంది అని చెప్పేసి బతుకీత అని ఏరుకొని తనే ఈ టైటిల్ ఖరారు చేయించుకున్నారు. ఇందులో ప్రతి కథకి బొమ్మ వేయాల్సి ఉండింది. కొన్ని కథలకు వేయలేకపోయింది, కొన్ని కథల్ని మనము పాతవే కిరణ్ కుమారి పాత బొమ్మల్నే వాడాము. కిరణ్ కుమారి ప్రతి కథ వెనక ఉన్నది. ఈ ఉమామహేశ్వర చెప్పినట్టు ఎండపల్లి భారతి గారి కథ రచయిత నేపథ్యం వెనుక కూడా కిరణ్ కుమారి గారి బాధ్యతాయుతమైనటువంటి ఇది ఉన్నది, పని ఉన్నది, కృషి ఉన్నది. సో విత్ దిస్ నోట్ ఎవరైనా ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు మాట్లాడతారు. అనంత్, నేను యాక్చువల్గా నువ్వు అదే ప్రస్తావించావు, అంటే ఈ కథను నేను మిస్ అయ్యానే అనుకుని ప్రస్తావించాలని అనుకున్నాను పేగులు లేని ఆడోళ్ళు అనే కథని. అది నువ్వే ప్రస్తావించావు కాబట్టి దానికోసమే నేను చేసింది. యాక్చువల్గా ఇందులో ఈ కథ చివరలో ఒక మాట ఉంది, మొగిలవాణి అని ఆ ఊర్లో వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఎప్పుడు. ఏమని చెప్తుందంటే, భద్రమ్మే కొత్తగా పెళ్ళైన కొత్త కోడళ్ళకి చెప్పండి ఆ మొప్పోని తోటకల్లా పోవద్దని. ఆ తోటలో చెరుకు గమ్ములకు నోరు లేదు మేలాయ, నోరు లేనిది మేలాయ, దానివల్లే ఆడాళ్ళంతా బచ్చా పడతా ఉండాలి. ఆ విటికే కానీ నోరుంటే మానం పోయిన ఆడోళ్ళ మానం తీసేది. అంటే ఒక చెరుకు తోట ఆ ఊర్లో ఉన్న
ఒక చెరుకు తోటలోని గడలకు గనక నోరుంటే ఆ ఊరి ఆడవాళ్ళ బతుకు ఏమయ్యేది అని ఆమె చెప్తుంది. అక్కడి నుంచి నిజానికి దాని వెనక్కి వెళ్తే ఆ కథలో ఎంత దౌర్జన్యము, అక్కడ ఆ గ్రామీణ దళిత స్త్రీల పట్ల ఆ ఊరి రెడ్లు ఎటువంటి దౌర్జన్యాన్ని చూపిస్తూ చినరెడ్డి అనే క్యారెక్టర్ ఇందులో మనకు చెప్తారు ఎంత లైంగిక దౌర్జన్యానికి పాల్పడతాడో, ఎంత దుర్మార్గంగా ఉంటుందో. ఈ కథ చదివితే కడుపు రగిలిపోతుంది, ఒక దుఃఖం వస్తుంది ఈ కథ చదివితే. కానీ ఈ కథను కూడా అవి చాలా సటిల్ గా చెప్పుకుంటూ వచ్చి మనకు కడుపు అట్లా బొగ్గున రగిలే దగ్గర ముగుస్తుంది ఈ మాటతో. ఇప్పుడు నేను చదివిన మాట ఈ కథలో చివరి మాట. ఈ టెక్నిక్ భారతి బహుశా నేను చిన్నప్పుడు విన్న కథల్లో కూడా ఇటువంటి విన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు పల్లెల్లో ఎంత వినేవాళ్ళు ఎంత ఆకట్టుకునేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తారంటే అదే శిల్పం. ఆ శిల్పాన్ని యథాతథంగా ఏం పట్టుకుంది అని అనిపిస్తుంది. ఆ విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. ఈ కథని నువ్వే ప్రస్తావించావని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉమా. గీత రామస్వామి, గీత, ఐ వాంట్ యూ టు టాక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ ప్రాసెస్ ఆఫ్ దిస్ బుక్. వై యూ హ్యావ్ చూసన్ దిస్ బుక్? మీరు రెండోసారి కూడా రెండో ముద్రణ వేశారు ఎద్దరు బతుకులు, ఈ బతుకులు. రెండు మాటలు గీత. చాలా సంతోషం భారతి గారు రెండో బుక్ వచ్చింది. మొదటి బుక్ మొదటి ముద్రణ వచ్చినప్పుడు ఎదారి బతుకులు నాకు వసంతలక్ష్మి చెప్పింది కథలు బాగున్నాయి ఒకసారి చూడు. అప్పుడు తనకు ఫోన్ చేసి మీ బుక్ అవుట్ ఆఫ్ ప్రింట్ ఉంటే వేద్దామని చెప్పి వేసాము. అప్పుడు భారతి గారు అన్నారు మీ రెండో బుక్ మేమే వేస్తామని. ఆ రోజే నేను కమిట్మెంట్ ఇచ్చాను. అంటే ఇటువంటి ఊర్ల నుంచి పల్లెల నుంచి రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉమామేశ్వరరావు గారు చెప్పినట్టు అటువంటి రాసే వాళ్ళు ప్రోత్సాహం చేసేది మా కర్తవ్యం కాబట్టి కొంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ కథలు మళ్ళీ భారతీయ కథలు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ప్రచురించడానికి ట్రై చేస్తాము. మాండలికం ఎలా వస్తుందో ఇంగ్లీష్లో అది ఒక సమస్య ఉంది, కానీ ఇంగ్లీష్లో చేయడానికి కూడా ఆలోచిస్తున్నాము. సో భారతి గారు మీరు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇంకా మీకు చాలా లాంగ్ రూట్ ఉంది, ఇంకా చాలా కథలు మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ అనంత్. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. ఇందులో ఎండపల్లి భారతి గారు పంపించి ఈ కథా సంకలనంలో చోటు చేసుకుని కొన్ని కథలు ఉన్నాయి, వాటి గురించి నేను వివరణ ఇవ్వాలి, లేదా వివరణ లాంటి ఒక వివరణ ఇవ్వాలి. కొన్ని కథల్ని, కరోనా కథల్ని ఇందులో చేర్చలేదు. కరోనా తర్వాత రాసినట్టు ఇందులో ఒక కరోనా కథ ఉంది, కరోనాతో ముడిపడి ఉన్న నీళ్ల కథ అది. కాబట్టి దాన్ని ఆ క్యాన్స్ ఎట్లా వచ్చాయనేటువంటి దాంతో అది కరోనా కథ. కరోనా కథల్ని సెపరేట్గా రాయండి మీరు మొత్తం, అది ఒక దాన్ని ఒక సిరీస్ కింద రాయండి అని చెప్పాను. అదొక సిరీస్ కింద వాళ్ళు రాస్తున్నారు. అప్పుడు తను రాసిన కథలే 4-5 ఉన్నాయి. సో అదొక సిరీస్ రాయండి అమ్మా, అదొక బుక్ కింద ఒక దాన్ని ట్రీట్ చేద్దాము, అట్లా బుక్ కిందనే మీరు దాన్ని ట్రీట్ చేయండి అని చెప్పాను. ఇంకొక కాన్సెప్ట్ ఏమంటే దయ్యాల కథలు. దయ్యాలకు సంబంధించిన 3 కథలను దీంట్లో నుంచి తీసేశా. ఎందుకు తీసేశారంటే మీరు ఖచ్చితంగా మీరు రాయాల్సిందే అది పుస్తకం వేద్దామని చెప్పి నేను భారతి గారికి చెప్పాను. ఈ రెండు పుస్తకాలు రానున్నాయి భారతి గారి నుంచి. అందుకే ఈ రెండు కంటెంట్స్తో ఉన్న కథల్ని ఈ బతుకీతలో నేను ఇంక్లూడ్ చేయలేదు. ఇంకెవరైనా మాట్లాడతారంటే మాట్లాడదాం, ఎందుకంటే 6:40 అవుతుంది, 6:35 అవుతుంది. ఎవరైనా మాట్లాడితే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ అవర్ అడ్మిన్ విల్ అలౌ యూ టు స్పీక్ టు. మీరు మీ పరిశీలన అయినా పంచుకోవచ్చు, లేదా ఎండపల్లి భారతి గారినైనా భారతి గారితో మాట్లాడవచ్చు. వసంతలక్ష్మి గారు లైవ్ లో ఉన్నారు మొదటి నుంచి, 2 మాటలు మాట్లాడితే బాగుంటుందేమో. వసంతలక్ష్మి గారు మనోహర్ గారు మాట్లాడండి సార్, మీరు మొదటి నుంచి ఉన్నారు. అలాగే చలపతిరావు గారు కూడా మాట్లాడవచ్చు ప్లీజ్. పుస్తకం ఎదురీతి చదివాను, చాలా నచ్చింది. ఆ భారతి గారిని కలుద్దామని కూడా అనుకున్నాను నేను, వీలు పడలేదు. ఇంకో పుస్తకం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, అనంత్ సార్. సారీ నేను మ్యూట్లో ఉన్నా. సో విత్ దట్ క్యూట్ నోట్ వీఆర్ ఎండింగ్ దిస్ ఈవినింగ్. బతుకీత పుస్తకం రెండవ ముద్ర, యదారి బతులు రెండవ ముద్రణ హెచ్పిటి వేసింది. బతుకీత పుస్తకం కూడా హెచ్పిటి ప్రచురించింది. ఈ పుస్తకము అన్ని ఆన్లైన్ కార్ట్స్లో ఉన్నాయి. అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, అట్లాగే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వెబ్సైట్లో కూడా దిస్ ఈజ్ అవైలబుల్. ప్లీజ్ బై దిస్ బుక్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పిలిచిన వెంటనే నేను తప్పకుండా మాట్లాడతాను అని చెప్పిన ఉమామహేశ్వరరావు. యాక్చువల్గా ఇది 2 వారాల కింద జరగవలసిన సభ, కారణం చెప్పాను, కత్తి మహేష్ చనిపోవడంతో నివాళిగా దీన్ని. అదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆలోచనాపరుడు, రచయిత కాబట్టి దాదాపు. సో అలా ఏమో మనము ఆపేస్తే బాగుంటుందని భారతి గారికి ఫోన్ చేసి అడిగితే అవును సార్ ఆపుదామనింది తను కూడా. సో అట్లా మనం దాన్ని వాయిదా వేసి 2 వారాల తర్వాత నిర్ణయం తీసుకొని ఇప్పుడు జరుపుతున్నాము. ఉమామహేశ్వరరావు చాలా ఆత్మీయంగా నేపథ్యాన్ని వివరించడమే కాకుండా కొన్ని అపోహలని తుత్తునియలు చేస్తూ లేదా పటాపంచులు చేస్తూ సమాధానంగా చెప్పిన తీరు చాలా నచ్చింది నాకు. అది ప్రతి స్త్రీ రచయితకు సంబంధించినటువంటి అపోహ కూడా, అది విదేశీ హస్తాల కుట్ర సిద్ధాంతాలు ఇవన్నీ. సో ప్రతి మహిళా రచయిత కనుక ఒక విదేశీ రచయిత ఉంటాడు, ఒక విదేశీ హస్తం ఉంటుంది అనేటువంటి ఒక నేలబారు విమర్శలో భాగం అది. సో దాన్ని సమర్థవంతంగా నువ్వు తిప్పికొట్టావు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గీత చాలా బాగా మాట్లాడావు. గీత నందికొట్కూరు కర్నూలు నుంచి, కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి, నందికొట్కూరు ప్రాంతం నుంచి రూరల్ లైఫ్ తెలిసినటువంటి యంగ్స్టర్. అలాగే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఒప్పుకున్నటువంటి ఎం శశి కుమార్ నా పాత బాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శశి ఫర్ బీయింగ్ యాక్సెప్టింగ్ ఫర్ దిస్ ఇనాగ్యురేషన్ ఆఫ్ దిస్ బుక్. సో ఎండబల్లి భారతి గారు, మీరు ముందు ముందు కూడా మీరు బాకీ ఉన్న కథలు ఇంకా చాలా ఉన్నాయి తెలుగు సాహిత్యానికి, మీ ప్రాంతం బాకీ పడ్డ కథలు కూడా చాలా ఉన్నాయి. ప్రత్యేకించి మీ ఊరు చుట్టూ మీరు ఎలా అయితే మీరు ఆ కథల కోసం మీరు రోజు వేటాడుతారో, మీ ఆల్రెడీ మీ గంపల్లో చాలా కథలు ఉన్నాయి, నేను వద్దమ్మ పక్కన పెట్టన్న కథలే ఉన్నాయి, ఆ కథల్ని కూడా మీరు పర్స్యూ చేస్తారని సిన్సియర్గా మీకు నేను కోరుకుంటూ ఈ సాయంత్రం సభను నేను ముగిస్తున్నాను.